జూపూడి ప్రభాకర్ రావు గారు టీవీ నాయకుడు తప్పితే ప్రజానాయకుడు కాదు. టీవీ నాయకుడు అయి ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన నేను టీవీ నాయకుడు అయి ఉంటే నాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కౌన్సిల్లో ఉండేవారిలో సబ్జెక్టు మీద అంశాల పరంగా అవగాహన ఉండే ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు సార్? సార్ ఇది ఎమ్మెల్సీ అనేది అప్పర్ హౌస్. ఆ పెద్దల సభలో ఎవరు ఉండాలి సార్? పెద్దల సభలో నార్మల్గా ఉండాల్సింది ఏంటంటే ప్రజలు నువ్వు వద్దు అని తీర్పు ఇచ్చిన తర్వాత దొడ్డిదారిన పోయి ఎంతమంది క్యాబినెట్లోకి వస్తున్నారు? మన రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు పోయారు ఒకేసారి ఇంకో పార్టీలోకి. చట్టం ఉంది, పోకూడదు. అది దానిలోనే ఇంకొక లొసుగు కూడా ఉంది. జూపూడి గారు కూడా టీడీపీలో ఉన్నాడు, వైసీపీని విమర్శించారు. జూపూడి గారు పలానా రోజు పలానా విధంగా మాట్లాడాడు అని ఒక అంశాల వారీగా మరీ బయటికి తీసి మరీ థ్యాంక్స్ టు దోస్ పీపుల్ నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినందు. బట్ అట్ ది సేమ్ టైం వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకా పేరెందుకు కానీ ఆనాటి ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు అటెండ్ పోతావు, నీకు మంత్రి పదవి ఇస్తావు రమ్మని అడిగాడు. నేను చెప్పాను ఇప్పుడు విమర్శించావు కూడా ఆ రోజు విమర్శించుంటే అరే బాబు నువ్వు ఉద్యోగం మానేసి వచ్చావు, ఎమ్మెల్సీ పోగొట్టుకుంటావు, భార్య బిడ్డలు రోడ్డును పడతారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీ కూడా చెప్పుంటే సంతోషపడేవాడి నేను, లేదా వాడికి సమాధానం చెప్పేవాడు. అలాంటి మీరు ఎందుకు మరి స్టెప్ డౌన్ అయ్యి పార్టీ మారాల్సి వచ్చింది ఆ రోజు? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు భావ్యం కూడా కాదనుకుంటాను. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. వైవి సుబ్బారెడ్డి గారు అక్కడే ఉన్నారు, బాలనేని గారు ఈరోజు మంత్రి అయ్యారు, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, మరి ఈరోజు ఎలా ఇమ్మడగలుగుతారు? నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ అన్నతో ఉండాలని టోటల్గా ప్రిపేర్ అయితే ఫిక్స్ అయిపోయారా? ప్రిపేర్ అయిపోయింది. బాల సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడు ఎంట్రీతోనే కొంతమంది గుండెల రైలు పరిగెడుతున్నారు. వాళ్ళకు ఒక దండం. వైసీపీని పెద్ద ఎత్తున తూలనాడాడు కాబట్టి ఎటు అటు వెళ్ళిపోలేరు. ఇంకా బీజేపీలోనే ఆయనకు ఆస్కారం ఉంది. చాలా పెద్ద పీట వేస్తారు బీజేపీలోకి వెళ్తే, బీజేపీలోకి వెళ్తున్నారు అనేసి అందరి అంచనాలు తలకిందలు చేసి ఒక్కసారిగా షాక్ ఇస్తూ జూపూడి ఏంట్రీ వైసీపీలోకి అని చూపించేశారు. పెద్ద షాక్ అది అందరికీ. మీకు ఒక అంశం కూడా, నేను మొన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆ కోడికత్తి విషయంలో కూడా నేను డిఫర్ అయ్యాను. పెద్ద నాయకుడు నన్ను అడిగారు మీరు ఎట్లా చెప్తారండి ఈ పార్టీలో ఉన్న ఆయన మనస్తత్వం. 23 జిల్లాలు ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్లో 4 ఎస్సీస్ ఉండేవాళ్ళు, 13 జిల్లాలు ఉన్నటువంటి డివైడెడ్ స్టేట్లో 6 వచ్చేసారు. మనం ప్రశంసించకుండా ఉన్నట్లయితే మనం మూర్ఖుల కింద లేకపోతే పనికి మనోడి కింద లెక్కేస్తాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో లాభార్జన పొంది ఆయన ఆదాయాలు సమకూర్చుకొని ఈరోజు వైసీపీ కండువ కప్పుకున్నారని. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనేది నా దృష్టిలో చెప్పాలంటే అసలు ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ లేనటువంటి ఒక పోస్ట్ అండి. ఇప్పటికి నేను థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. ఈ గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యము అనేది పూర్తి స్థాయిలో సాధించవచ్చునంటారా? ఓదార్పు యాత్రలో ఒక విలేజ్లో మేము వెళ్ళినప్పుడు ఒక కుటుంబం, ఆ పూరి గుడిసె ఒక నెట్టాడి, ఆ ఇంట్లోకి వెళ్తే మేము ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఒక తిరుగుబాటు చేసినటువంటి ఒక నాయకుడు సంపాదించుకోవటం ఆంధ్రప్రదేశ్లో కన్నా భారతదేశ రాజకీయ ఐ మీన్ ఆ నేచర్లో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్ అని నేను భావిస్తాను. జూపూడి ప్రభాకర్ రావు గారు హిందువా క్రిస్టియనా? ఓ నా రికార్డు ఇస్తాను తీసుకోండి. అవదు, మీ వాయిసే నాకు ఒక రికార్డు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 పరిపాలించిన పాలనలో పేదలను ఎవరి దగ్గర తీశారండి? ఎస్సీ ఎస్టీని ఎవరి దగ్గర తీశారు? మిషనరీస్ కాదా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన తర్వాత ఆ కష్టాన్ని వేదాన్ని అవమానాలతో భరించే వాళ్ళు హాయిగా ప్రార్థన చేసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని దేవుడి ముందు నిలబడి ఫోటో పెట్టుకున్నందుకు వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులు కాదు. చేతనైతే మార్చుకో. దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. వాళ్ళకి వ్యతిరేకంగా నడవగలరా మీరు? అయితే టీడీపీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2019 కొండేపి నుంచి మీ ప్రాతినిధ్యం ఉంటుంది, మీరు ఖచ్చితంగా బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. మరి మిమ్మల్ని కాదని మళ్ళా బాలాంజనేయ గారికి అక్కడ టికెట్ ఇవ్వడం అనుకున్న అంతర్యం ఏంటి అసలు? నేను ఆ రోజు ప్రెస్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వలేకపోయినందుకు నమస్కారం. ఎందుకు? 20 నా దగ్గర లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజాధరణ కోసము తీసుకునే ప్రతి నిర్ణయం కూడా
పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నమాట. రాజకీయ నాయకుడు ఆర్థిక మూలాలని పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే వాడు రాని అవసరం లేదండి. అసలు ఇసుకు నమ్ముకుంటేనే మేము బతుకుతాం అనుకునే లీడర్షిప్ అవసరం. భూమిలో 6 అడుగులు లోతు పోతే నీది కాదండి, అది వేరే డిపార్ట్మెంట్ది. జయప్రకాష్ నారాయణ గారిని ఇంట్రో చేసినప్పుడు దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇసుక లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అంటున్నారు. ఇసుక లేకుండా చేయడం ఏంటి? పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు అంటే ఆయన మీద పెద్ద రెస్పెక్ట్ తోటే నేను చెప్పేది ఏంటంటే, ప్రకృతి సహకరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ తప్పు నెయ్యటం అది ఆయన చేశాడంటాం, నాకు తెలిసి అది కరెక్ట్ పదం కాదు. మద్యం ధరలు పెంచిందంతా కూడా జే ట్యాక్స్ కోసమేనని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. ఇదంతా జే ట్యాక్స్, సామాన్యులు ఈరోజు మద్యం తాగలేకపోతున్నారని పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వాలు ఉండేది సామాన్యులకి మద్యం తాగించడానికి చీప్ రేట్లు కాదు. నెంబర్ వన్, అవసరమైతే రేట్లు హైక్ చేయాల్సిందే. అవును సార్, మీరు నాన్ ఆల్కాలిక్ కాబట్టి మీకు బాధ లేదు, ఆల్కాలిక్ అయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అదేం పుట్టినతోటి వచ్చింది, అమ్మ పాలతోటి పేకలా వచ్చింది కాదు కదండి. మీరు అన్నారు సామాన్యులకు అందుబాటులో ధరలేదని, పోయిన ప్రాణాలన్నీ సామాన్యులే కదా. మేము రాత్రి ఒక మీటింగ్లో కూర్చున్నాం, 7 గంటలకు ఒక మనిషి లేచిపోతున్నాడు. నేను అనుకున్నా ఇడిగా అర్జెంట్ పని ఉందేమన్న పక్కన చెప్పాడు, ఈ టైం అయింది సార్. ఎస్సీ వర్గీకరణ చాలా డిమాండ్ ఉంది, బీజేపీ మేము చేస్తామంటుంది. ఇక్కడ అన్నా ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ఏంటని మీకు ఆ బాధ్యత తప్ప చెప్తే మీరేం చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా శిరోధార్యం. జగన్ గారి యొక్క పాలన మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మాలాంటి నాయకులు 100% మార్కులు వేస్తారు. మరి దివాకర్ రెడ్డి గారు 150 మార్కులు వేస్తున్నాను ఎలా అన్నారు? మరి ఆయన ఏం కాలేదు, మీరు ఎందుకు వేయలేరు? ఇప్పుడు ఆయనకి ఒకవేళ 150 బస్సులు ఉన్నాయనుకోండి, నీకు ఎన్ని బస్సులు ఉన్నాయని అడిగితే ఆయన నాకు 180 ఉన్నాయని అన్నాడనుకోండి, ఉన్నది 150 కదా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారిని చింతమనేనికి సోదరుడుగా అభివర్ణిస్తున్నారు అందరూ కూడా. ఆనెస్ట్లీ నేను ఇద్దరిని చూశాను, అలా ఇంకొకరిని కూడా కలుపుతున్నారు, మీ జిల్లా వాసి అయిన ఆమంచి గారిని కూడా కలుపుతున్నారు ఇక్కడ. అంటే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతాడేమో కానీ హానికరమైన వ్యక్తి అయితే కాదు. చింతమనేని కూడా నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను చాలా హెల్ప్ చేస్తుంటాడు, అయితే అతనికి కోపం వచ్చినప్పుడు నాకు ఇచ్చేసేయండి తీసుకున్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు ఎక్కడ మీకు కంఫర్టబుల్? అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంటే నాకు ఆయనతో ఉన్న పరిచయం, ఆ కంఫర్ట్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఏంటి ఆయనతో ఉన్న పరిచయం అసలు? ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు జనవరి 1 పండుగలు వీటన్నిటికి ఫ్రూట్స్ స్వీట్లు తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. పోయి ఒకసారి నమస్కారం పెట్టి మామూలు కనబడి వస్తుంటాను. సీఎం గారి దగ్గరికి వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. దసరా ఒక పెద్ద మంత్రి గారు కూడా ఆ రోజు నా ముందే వచ్చాడు, నేను వచ్చాను తర్వాత ఆయన వచ్చాడు. ఈయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వేరే, ఆ నాయకుడు వచ్చేసి టక్కన కాళ్ళ మీద పడిపోయాడు. క్లోజ్గానే ఇలా అన్నాడు, ఓకే ఆయన వెళ్ళిపోయాడు, విషెస్ చెప్పి నేను వెళ్తున్నాను. ఈ చెయ్యిట్ పట్టుకున్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సైనికుడిలా చివరి వరకు జగన్ గారి వెంటనే నడుస్తారు. ఎస్, ఇది ప్రతిజ్ఞ అనుకోండి. ఇది ప్రతిజ్ఞ చేయండి. హాయ్, రాజకీయాల్లో మిత్రుత్వం శత్రుత్వంకు అర్థాలు వేగంగా మారిపోతుంటాయి, ఓడలు బండ్లు అవుతుంటాయి, బండ్లు ఓడలు అవుతుంటాయి. అదే రీతిలోనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత ఇటీవల వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన ఆ కండువా కప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. అంటే రాజకీయ నాయకులు పార్టీలు మారడం రివాజే అయినప్పటికీ కూడా అది సర్వసాధారణం అయిపోయింది ఇటీవల. అయితే ఆయన మాత్రము పసుపు కండువా వీడి వైసీపీ కండువా కప్పుకోవడం మాత్రం చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకు అంతలా మారిపోయింది ఆయనే తెలుసుకున్నా. ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగిరాలు తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మీతో జస్ట్ చిట్చాట్ చేశాను, దానికన్నా ముందు ఒకసారి అదే అప్పుడు ఒకసారి, ఇప్పుడు మళ్ళా ఈ పూర్తి స్థాయి ఇంటర్వ్యూ అంతే మీతో చేయాలంటే, జూపూడి ప్రభాకర్ రావు గారు ఎవరు, ఏంటి అసలు, ఎక్కడి నుంచి వచ్చారు? ఒక ఉన్నత విద్యావంతుడు అందరికీ తెలుసు, బట్ అయితే మీ మూలాలు ఏంటివి అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియవని నేను అనుకుంటున్నాను. మీ మూలాల గురించి అది ఈ ఇంటర్వ్యూలో పూర్తి స్థాయిలో తెలియజేయాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఒకటి వచ్చేసి,
రాజకీయ నాయకులు అంటే పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. రాజకీయ నాయకులు ఈరోజు ఈ పార్టీ రాత్రి రాత్రి పార్టీలు మారుతుంటారు, అది మామూలు అందరికీ తెలిసిన విషయమే. బట్ అయితే ఉన్న ఫలంగా జూపూడి ప్రభాకర్ రావు గారు సైకిల్ దిగి ఫ్యాన్స్ వచ్చి వేయడంతో పెద్ద రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎందుకు మిమ్మల్ని అందరూ టార్గెట్ చేసి జూపూడి ప్రభాకర్ రావు గారు వైసీపీ కండ కప్పుకున్నారు, మీతో పాటు బీజేపీ ఆకుల సత్యనారాయణ గారు కూడా పార్టీలో చేరారు మీతో పాటు, కానీ ఆయన మీద ఎవరు కూడా ఫోకస్ పెట్టదు. ఆకుల సత్యనారాయణ గారు పార్టీలో చేరారు, వైసీపీలో చేరారట, అంతే స్టాప్ అయిపోయింది అక్కడికి. కానీ జూపూడి ప్రభాకర్ రావు గారు పార్టీ మారారు, పార్టీ ఇంత హాట్ టాపిక్ అయింది ఏంటి అసలు అది? లేదు, ముందుగా ఐడ్రీమ్స్కి నాగరాజు గారికి సార్, మీరు పాపులర్ ఫిగర్ కాబట్టి మీకు థ్యాంక్స్ అండి, నన్ను కూడా మీ ఇంటర్వ్యూ పిలిచినందుకు. థ్యాంక్ యూ సార్. నంబర్ వన్, మీరు అడిగినట్టుగా మూలాలు ప్రకాశం జిల్లా సొంకువారి గుంట అనే ఒక మారుమూల గ్రామంలో సార్, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి నేను. అది ఏ నియోజకవర్గం, ఏ మండలం సార్? అది ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్నం మండలం సార్. మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఓకే సార్. ఆ నియోజకవర్గంలో మా ఊరు ఉంటుంది. ఇది ఒక చిన్న ఒక 140 ఇళ్ళు ఉండేటువంటి ఒక మాలపల్లె సార్. సో అది అక్కడి నుంచి పుట్టి అక్కడే ఎలిమెంటరీ స్కూలు, ఆ తర్వాత కందుకూరులో హై స్కూలు ప్రకాశం జిల్లాలో. ఓకే, మీకు ప్రకాశం జిల్లా పరిచితం. దాని తర్వాత ఇంటర్మీడియట్గా జవహర్ భారతి కావాలి వెళ్ళటం సార్. కందుకూరులో హై స్కూల్లో ఉన్నప్పుడు పీడిఎస్యూ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉండేది. పీడిఎస్యూ అప్పట్లోనే సార్, 1980 నుంచి పీడిఎస్యూ ఒక సిన్సియర్ కార్యకర్తగా ఆర్గనైజర్గా, పెద్ద లీడర్నే కాదు కానీ ఇంటర్మీడియట్కి జవహర్ భారతి కావాలి నెల్లూరు, మీకు తెలుసు. ఓకే, అది ఉద్యమాలకి మార్క్సిస్ట్ భావాలకి అనేకమైన పుట్టిన ఒక ప్రాంతం అది. సో అక్కడ పీడిఎస్యూ ప్యానల్లో జాయింట్ సెక్రటరీగా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు నేను. తర్వాత ఇంజనీరింగ్కి ఉస్మానియా 84-88 మెకానికల్ బ్రాంచ్, మెకానికల్ ఉస్మానియాకి రావటం. ఆ తర్వాత 89లో ఉద్యోగం మిధాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ కాంచన్బాగ్, హైదరాబాద్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఏ సిస్టర్ ఆర్గనైజేషన్ టు ది డిఆర్డిఓ సంస్థకి, దానిలో ఉద్యోగం చేసుకుంటూ ఒక 10-18 సంవత్సరాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నాం. ఆ ఉద్యమ విద్యార్థిగా ఉన్నప్పుడు ఉద్యమాలు, ఉద్యోగం చేసుకున్నప్పుడు సమాజం, ప్రతిరోజు అంటే మాకు అబ్బినటువంటి ఎక్కడైతే సమసమాజ సిద్ధాంతాలు కానీ, లేకపోతే మీరు దాన్ని మామూలుగా ఒక రెవల్యూషనరీ భావాలు అనొచ్చు, లేకపోతే ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ అనొచ్చు, వీటన్నిటిలో మనకి చేతనైనంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ పేబ్యాక్ టు ది సొసైటీ, లేకపోతే మళ్ళీ ఈ సమాజాన్ని ప్రాపర్గా ఆర్డర్లు అర్థం చేసుకోవటం, ది పాయింట్ హియర్ యూ హ్యావ్ టు అండర్లైన్ అండర్స్టాండింగ్ ది సొసైటీ ఇన్ ఆర్డర్, ఈ ఆర్డర్ని మిస్ అయితే మళ్ళీ గందరగోళం అవుతాం. కరెక్ట్ అండి. సో ఈ క్రమంలో అక్కడి నుంచి పుట్టి పెరగటం, అత్యంత నిరుపేద కుటుంబం సార్, మీకు తెలియదు కాదు. నాన్నగారు ఏం చేసేవారు సార్? నాన్నగారు మామూలుగా వ్యవసాయ కూలి పని చేసుకునేవారు. ఏం పేరు నాన్నగారి పేరు? చింపిరయ్య. చింపిరయ్య. అమ్మగారు భూదేవమ్మ. ఎంతమంది సంతానం? నేను, మా అన్నయ్య. ఓకే. అన్నయ్య గారు ఆయన డిఈగా రిటైర్డ్ అయ్యారు టెలికమ్యూనికేషన్స్లో. సార్ నేనే ఉద్యోగం చేస్తూ 18 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రమ్మంటే ఎమ్మెల్సీగా నాకు రాజకీయంగా ఒక పెద్ద అవకాశాన్ని కల్పించినటువంటి మా దేవుడు, అక్కడి నుంచి నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. చిన్న ఇంటరప్షన్ సార్, మీకు చిన్న అంతరాయం అన్నారు మీరు, ఒక చిన్న పల్లెటూరు 140 ఇల్లు నుండి ఒక మాల పల్లె అని మీరు చెప్పారు కదా, అంత చిన్న పల్లెటూరులో ఉన్న మీరు అంటే ఇంత స్థాయికి రావడానికంటే ఒక ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దపడి ఒక ఉన్నత ఉద్యోగం అది, ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్సీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా మీరు పర్యటించి ఎన్నో సదస్సుల్లో పాల్గొన్నారు, అంటే ఈ స్థాయికి రావడానికి మీకు స్ఫూర్తి ఏంటి అసలు? మామూలుగా చిన్న చిన్న ఈ ఎస్సీ కాలనీలు అంటే చదువు అంతంత మాత్రమే ఉంటుంది, తల్లిదండ్రులు కూడా వ్యవసాయ కూలీలు అని మీరు చెప్తున్నారు, కానీ నేను చదువుకోవాలి అని ఒక విజన్ పెట్టుకొని ఎలా ముందుకు పోగలిగారు, మీ స్ఫూర్తి ఏంటి అసలుకి? అంటే నాగరాజు గారు, మీరు కొంచెం మూలాల్ని కదిలించే ఒక ప్రశ్న వేశారు సార్, సమాధానం కూడా నేను కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే విద్యార్థి దశలోనే మేము ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పీడిఎస్సీ ఉండటం వల్ల సమాజాన్ని ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవటం కోసం కొంచెం ప్రయత్నం చేశాం. అమ్మ నాన్న చదువుకోకపోయినా, లేకపోతే మా ఊరు నుంచి చదువుకున్న వాళ్ళల్లో ఒకటిగా కొద్దిగా ముందుకు వచ్చే క్రమంలో 84 ఆ ప్రాంతం వచ్చేసరికి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని దళితుల మీద కారంచేడు కానివ్వండి, దాని తర్వాత చుండూరు కానివ్వండి, చుండూరు కారంచేడు సంఘటన, సో మర్చిపోలేదు వాటి నుంచి మేము ఈ ఈ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి, ఐడియాలజీ అంటే ఉద్యమాల నుంచి దళిత ఉద్యమాల వైపు రావటం జరిగింది. ఆ పీరియడ్లోనే 84 ఎగ్జాక్ట్లీ ఐ గాట్ సీట్ ఇన్ ఉస్మానియా. ఓకే, 84
ఇంజనీరింగ్. దానికన్నా 1 ఇయర్ ముందు నాకు ఆర్ఈసీ కురుక్షేత్ర, దానిలో బీఎస్సీ ఎంసెట్ ద్వారా నాకు వచ్చి బీఎస్సీ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్స్ వచ్చింది. 5 ఇయర్స్ కోర్స్ ఎక్కడ చేద్దాంలే అని అనుకున్న లోపల వెంటనే టాప్లో ఉన్నాం కాబట్టి ఎంసెట్కి ఉస్మానియాలో కూడా రావడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ఈ కారంచేడు ఉద్యమం దళిత ఉద్యమాల వైపు కాస్త మనసు పెట్టేటట్టుగా అంబేద్కర్ని చదవటం, అంబేద్కర్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈవి చిన్నయ్య గారు ఆయన రాసినటువంటి అంబేద్కర్ జీవ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని ఆపోజిషన్ పట్టడం, అర్థం చేసుకోవటం, ఈ బాటలో నడవాల్సిన అవసరం ఉందని ముందుకొచ్చే క్రమంలో మీరు అన్నట్టుగా దేశ విదేశాలు దాదాపు ఒక 12 దేశాలు తిరిగాను. ఈ 12 దేశాల్లో నేపాల్లో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక పెద్ద విప్లవ పోరాటం, అక్కడ పాత రాజరికం రాజ్యాంగాన్ని మార్చేసి కమ్యూనిస్టు ధోరణిలో ఒక నాయకుడు ఉద్భవించడం, అక్కడ మళ్ళా న్యూ కాన్స్టిట్యూషన్ తయారు కావటం. సో ఈ క్రమంలో కొన్ని ఒక పీస్ టాక్స్ కోసం ఒక ఎన్జిఓ తరఫున నేను శాంతి చర్చ శాంతి అక్కడ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత లీడర్షిప్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి. నాయకత్వం అంటే ఏదో సింపుల్గా రాకూడదు, భూమిలో పాటినట్టు ఇత్తనం భూమిని తెలుసుకొని ఎలా పైకి రావాలో దానికి చాలా కష్టాలు ఉంటాయి. జస్ట్ లైక్ దట్ రాదు, ఒక్కోసారి వర్షం పడవచ్చు, వర్షం పడకపోవచ్చు, కానీ ఇత్తనం మొలకపోతే అది ఆగిపోతుంది, అక్కడే కులిపోతుంది. సో లీడర్షిప్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనే ఒక పెద్ద లీడర్షిప్ ట్రైనింగ్కి జెనీవా యుగోస్ అక్కడ ఉన్నటువంటి స్విట్జర్లాండ్లో యూనో జెనీవాకి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్గా ఒక మిత్రుడి ద్వారా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. లండన్ వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాం, ఇవన్నీ వేరే కార్యక్రమాలకు కాదు. ఓకే, సో ఫర్ ది లీడర్షిప్ ట్రైనింగ్. బ్యాంకాక్ వెళ్ళారా? బ్యాంకాక్ వెళ్ళలేదు. దుబాయ్ మలేషియా వెళ్ళాం కానీ బ్యాంకాక్ వెళ్ళలేదు. బ్యాంకాక్లో ఉండేది జీవితకాలం కష్టపడి మన ఒళ్ళు ఇంకొకళ్ళు వత్తాల్సిన అవసరం లేదు, ఇది నలిగిపోయినటువంటి శరీరం అంతేనంటారా? అంతేకాని వేరే వాటికి మనం పోవాల్సిన అవసరం రానే రాలేదు. సో ఈ హౌ టు ప్రిపేర్ ఏ పబ్లిక్ పాలసీ. సో నేను ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంబీఏ చేశాను. ఎంబీఏ తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐఆర్డీ. సో దీనిలో మనం ఈ ఎన్ఐఆర్డీలో ఉన్నటువంటి హైయర్ డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ HDCM అంటాం, ఈక్వలెంట్ మోర్ దెన్ డబుల్ ఎంఏ. ఒక కోర్స్ 3 ఇయర్స్ కోర్స్ దాని చేసాం. దాని తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలా ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ, సివిల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాం. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ నేను, 2వ సంవత్సరం ఎగ్జామ్స్ ఇంకా టైం దొరక్క అట్లా పెట్టున్న ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఒక పక్క చదువు, రెండో పక్క ఉద్యమం, మూడో పక్క అనేకమైనటువంటి బాధ్యతలు, వీటిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకొకటి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. నాకు ఇక్కడ దాకా తీసి చెప్పాం కానీ నా భార్య ఏజీ సబ్స్లో పనిచేస్తుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు కంప్లీటెడ్ ఇంజనీర్. అది నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఆలోచించి నాది నాది అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నారు ఏంటి? నా కాదు, ఎందుకంటే మన మొఖాలు చూసి లవ్ చేసేమే సార్, మీ అంత అందగాళ్ళం కాదు. అది లవ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఉద్యోగం చేసే అమ్మాయి ఉంటేనే మనకి కుటుంబం కొద్దిగా ఎకనామికల్గా ఉంటుందని చెప్పేసి చేసుకోవటం జరిగింది. మా ఫాదర్ ఇలా కట్టాకోటయ్య గారిని రిజర్వ్ బ్యాంక్లో మా జవహర్ భారత్ నుంచి కావాలి నుంచి వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీ ఇన్ హైదరాబాద్. ఓకే, ఆయనే ఎత్తుకుంటూ వచ్చాడు మంచి పిల్లోడు కావాలంటే. మా వార్డెన్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు దీనికి మీకు ఎవరు ఆధ్యులై ఉంటారని, ఎనిమిది హై స్కూల్లో ఉన్నప్పుడు మా వార్డెన్ గారు లక్ష్మీ నర్స్ గారని, ఆయన కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ హాస్టల్లో ఉండేవారా మీరు? హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఓకే, సోషల్ శంకరన్ గారు పెట్టిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మాది. ఓకే, అక్కడ కానీ కావాలి కానీ అక్కడ కానీ మొత్తం కూడా స్టడీస్ అని. అదే అర్థం కాదు, విద్యార్థి దశలో ఈ విద్యార్థి సంఘాలలో అంటే ముఖ్యంగా మీరు PDSUలో పనిచేశారు అంటే అది పోరాట పటం ఎక్కువ ఉన్న విద్యార్థి సంఘం అది. అక్కడ కావచ్చు, మళ్ళీ మీరు నెల్లూరులో చదివిన అన్ని ఒక పూర్తి స్థాయిలో పోరాటాలు ఉన్న విద్యార్థి సంఘాలు పనిచేశారు కదా. అలాంటప్పుడు ఒక మంచి విద్యార్థిగా ఎలా మీరు తీర్చిదిద్దారు? ఇట్లా ఉద్యమాలు చేసేవారంతా కూడా ఒకసారి అటు ఇటు తప్పి లేదంటే మొట్టమొదటి వరకు పాస్ అయ్యి ఈ ఇంటర్లో HEC డిగ్రీలో బీఏ బీకామ్ ఇట్లా చదివేసి వెళ్ళిపోతుంటారు. బీఏ బీకామ్ అంటే వాటిలో ఫిజిక్స్ అవి లేవులేండి. అలా అరుదుగా అంటే మంచిగా అంటే ఇంటర్మీడియట్ MPS చేసి మళ్ళీ ఇంజనీరింగ్ చేసి అది కూడా మెకానికల్ బ్రాంచ్. చాలా టఫ్ సబ్జెక్ట్ మెకానికల్, నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ దాట్
మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ వ్యాక్యూమ్ టెక్నాలజీ. ఇంత ఎలా సాధించారంటే ఈ ఉద్యమాల్లో ఒక పై పీడిఎస్ విద్యార్థి ఉద్యమాల్లో మళ్ళా దళిత ఉద్యమాల్లో పాల్గొంటూ ఒక పరిపూర్ణమైన ఒక విద్యార్థిగా ఎలా తీర్చిదిద్దబడ్డారు మీరు? దట్స్ వాట్ ఐ సెడ్, అండర్స్టాండింగ్ సొసైటీ ఇన్ ఆర్డర్. ఓకే ఓకే, సమాజాన్ని అప్పటికప్పుడు మీరు అర్థం చేసుకుంటూ ఇవన్నీ కూడా జీవితంలో చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఒక పోరాటం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం ఉంటేనే జీవితం కదా మనకి, లేకపోతే మనకి ఎక్కడి నుంచో డబ్బులు రావు, లేకపోతే బతకలేము కూడా. కాబట్టి ఉద్యోగం కోసం ఒక పోరాటం సాధించుకున్నాం. దాని తర్వాత ఉద్యోగం చేస్తూ సొసైటీకి ఉపయోగపడాలంటే ఒక కర్తవ్య బోధన ఇంటర్నల్గా మనకి ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. మీరు అన్నట్టు ఈ నాయకులు ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అండి. ఓకే ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ వాళ్ళు ఎలా జంప్స్ వాళ్ళందరూ కూడా. నేను తక్కువ అంచనా వేయడం లేదు, వాళ్ళంతా మేధావి వర్గానికి చెందిన వారు. వారంతా మేధావి ఉంటుంది, వారు రాసే స్క్రిప్ట్లు కావచ్చు, వారు రాసి ఇప్పటికీ రాసే ప్రెస్ నోట్లు కావచ్చు, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎవరైనా విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళు మీడియాలకు ప్రెస్ నోట్ రాసు చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకున్న నాలెడ్జ్. కానీ వాళ్ళు ఎక్కువసేపు ఈ విద్య కన్నా ఎక్కువ సమాజ ఉద్ధరణ సమాజోద్ధరణ కోసము పబ్లిక్ యొక్క సమస్యలతో పోరాటాలు సరిపోతున్నాయి. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ ఎంచుకుంటారట. ఇదో డిగ్రీ అయితే ఏదో ఎగ్జామ్స్ ఉండాలి, అలా అలా వాళ్ళకున్న నాలెడ్జ్ అలా చదివేసి పాస్ అయిపోవచ్చు. మరి ఇవన్నీ తీసుకోవడం వల్ల ప్రాక్టికల్స్ అంటే అవంటే ఇవంటే ప్లస్ ఉద్యమాలు ప్రాక్టికల్స్కి ప్రిన్సిపాల్స్తో లెక్చరర్స్తో వాళ్ళతో మంచిగా ఉండాలి. మనము లెక్చరర్స్తో మంచిగా లేకుండా గొడవలకు పోతే మనము ఉద్యమాలు చేస్తే ప్రాక్టికల్స్ ఫెయిల్ చేస్తా అంటే ఒక భయాందోళన అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి వీళ్ళందరూ కూడా ఎక్కువగా నాన్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అందు ఆ సబ్జెక్ట్స్ దోలికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళంతా మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళకు నేను కించపరచట్లేదు. కానీ మీరు ఎలా రాణించగలిగారు అనేది నా అంటే ఇది ఏమి లేదు సార్, కాలేజీలో ఈ 64% తోటి ఇంజనీరింగ్ బయటకు వచ్చాం. ఓకే సూపర్. ఇక్కడ ముద్దు స్టూడెంట్ అయితే కాదు, అంటే ఎంపీఎస్ చేరినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు లెక్చరర్స్కి కాస్త నమస్కూర్చుండాలి. మా జవహర్ భర్తీలో లెక్చరర్స్ బాగా చదివే స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తాడు. ఓకే, ప్రాక్టికల్స్ కూడా కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్స్ అనేవి కూడా చాలా సింపుల్ ల్యాబ్స్ అవన్నీ. ఓకే, చాలా సింపుల్ ల్యాబ్స్. మాకు ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు, తర్వాత ఫిజిక్స్ లెక్చరర్ కెమిస్ట్రీ లెక్చరర్ ఉండేవాళ్ళు. కానీ అవి బాటిల్ ఫెయిల్ అయ్యేంత ఇదేం కాదు అది మామూలుగా. కాబట్టి మా కొద్దిగా క్లాసులో ఫస్ట్ ఉండే స్టూడెంట్స్ కాబట్టి కాంపోజిట్ మ్యాథ్స్ కానీ హై స్కూల్ నుంచి కూడా క్లాస్లో ఫస్ట్ బెంచ్లోనే కూర్చునే వాళ్ళమే. అప్పుడు మీ ఏజ్లో కాంపోజిట్ మ్యాథ్స్? కాంపోజిట్ మ్యాథ్స్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ కందుకూర్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్. మా దగ్గర కాంపోజిట్ మ్యాథ్స్లోనే వెనకాల ఒకటి కూర్చొని ఉండేవాడు మా సుబ్బయ్య మాస్టర్ మ్యాథ్స్ లెక్క లేక. ఒక్కొక్కసారి కాంపోజిట్ మ్యాథ్స్ అర్థం కాకపోతే మా వెనకాల కొంతమంది నిద్రపోతుండేవాళ్ళు తినొచ్చి. ఏరా నరసింహ నిద్రపోతున్నావు అంటే లేదు లేదు నిద్రపోవట్లేదు అని లేచి బెంచ్ మీద దొరివేసేవాడు అన్నమాట. దర్వేయడం ఎందుకు అంటే నిద్రపోవట్లేదు అని చెప్పడం కోసం లేపు ముందుకు తీసుకొచ్చేవాడు. అట్లా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ బెంచ్లోనే ఉండేవాళ్ళం సార్. చదువు మీద కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. చదువుకొని స్టాండర్డ్గా ఉంటేనే మనం బాగుపడతాం. ఉద్యమాలు ఉంటాయి, విప్లవాలు ఉంటాయి, లేకపోతే ఇంకో చాలా చేంజెస్ వస్తాయి. బట్ వీ హ్యావ్ టు స్టాండ్ అవర్ ఓన్ స్టెప్ దట్ అది నమ్మి చదువుకొని ముందుకు వచ్చినట్టు. నేను ఇప్పుడు అదే అర్థం కాదు, మీరు తొలి నుంచి ఉద్యమాల పుట్టిగడ్డపై ఉన్నారు, ఉద్యమాలతోనే ఎదిగారు, ఉద్యమాల్లో ఉంటేనే ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు మీరు. అయితే ఈ రోజుకి కొంతమంది అంటే మీకు వ్యతిరేకులు కావచ్చు, మీకు గిట్టని వారు ఎవరైనా కూడా, జూపూడి ప్రభాకర్ రావు గారు టీవీ నాయకుడు తప్పితే ప్రజానాయకుడు కాదు అంటుంటారు. అంటే రకరకాలుగా అనుకోవచ్చు. ఒకవేళ నేను ఒక టీవీ నాయకుడిని అయి ఉంటే రాజశేఖర రెడ్డి గారు చాలామంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ దళిత నాయకులు ఉండుంటారు, చాలామంది ఉన్నారు. ఆయన నేను టీవీ నాయకుడిని అయి ఉంటే నాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నంబర్ వన్, మేము విజయవాడలో పెట్టినటువంటి సొంత భూమి సాధనకై అనే ఒక టైటిల్ తోటి మేము ఏర్పాటు చేసిన పెద్ద బహిరంగ సభకి ప్రకాష్ అంబేద్కర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, గీతారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చీఫ్ గెస్టులుగా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారితో వచ్చారు. అక్కడ మా బహిరంగ సభ నా ఉపన్యాసం ది వే ఐ స్పోక్ ఇవన్నీ విన్న తర్వాత ఆయన దగ్గర తీసుకొని పిలుచుకొని మాట్లాడి ఇచ్చినటువంటి ఒక పోస్ట్ ఇది. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత స్పోక్స్ పర్సన్ అయ్యాం. స్పోక్స్ పర్సన్ అయిన తర్వాత ఆకాశాన్ని భూమిని ఈ మధ్యలో ఎంతున్నా అన్నిటినీ చర్చించే కెపాసిటీ ఉంది. మేము మంచి వక్త దాంట్లో ఎవరికి సెకండ్ ఎవరికి మీరు ఎంత కష్టమైన ప్రశ్న అడిగినా దానికి దాదాపు 99% సమాధానం ఉండగలిగే అంటే ఇంబైబ్ నాలెడ్జ్ని కొంచెం ఎక్కువ పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ మీ నాలెడ్జ్ని మేము శంకించలేము కూడా. అది ఓన్లీ టీవీ ద్వారా అనుకునేవాళ్ళకి అక్కడ కనపడి ఉండొచ్చు.
లేకపోతే రోజు ఉద్యమాలు సి అంబేద్కర్ గారు ఒకటి చెప్తారు, ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుందంటాడు. సి యూజ్ డైలాగ్ డైలాగ్ టీవీ డిబేట్స్ వాట్ డైలాగ్. పొద్దున్నే నిద్రలేసి ఒక టీవీ డిబేట్కి వస్తే నలుగురు మహా హిమాహిమీలు అక్కడ ఉంటారు, వాళ్ళందరినీ మనం కంపీట్ చేయాలంటే కాస్త కొంచెం చదువుకొని అప్డేట్ అయిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ, హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, లేకపోతే ఆ రోజు లేటెస్ట్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, హిందూ పేపర్తోటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ తోటి, మిగతా సాక్షి, జ్యోతి, ఈనాడు ఒక 5-6 పేపర్లు ఖచ్చితంగా మనం చదువుకొని డిబేట్స్కి వెళ్ళాలి. మీలాంటి మేధావులు అక్కడ ఉంటారు, క్వశ్చన్ ఏం వేస్తారో కూడా తెలియదు, అదేమి ముందుగా చెప్పి చేసే ఇది కాదు. సో అక్కడ మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ద్వారా వచ్చినటువంటి స్పోక్స్ పర్సన్ కౌన్సిల్లో నేను నా స్పీచెస్ మీరు ఏమి ఉండరు, దాదాపు మ్యాక్సిమం స్పీచెస్ నాయే ఉంటాయి కౌన్సిల్లో. కౌన్సిల్లో ఉన్న లైబ్రరీ, అసెంబ్లీలో ఉన్న లైబ్రరీని దాదాపు ఎక్కువగా చదివిన వ్యక్తిని కూడా నేను. సో దానిలో తరిమల నాగిరెడ్డి గారి స్పీచెస్, చంద్ర పుల్లారెడ్డి గారి ఆ ఉపన్యాసాలు, లేకపోతే నీలం సంజయ్ రెడ్డి గారి, ఇట్లా మన పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ నాయకులు పాటు రామయ్య గారు చేసినటువంటి ఉపన్యాసాలు, ఇవన్నీ కౌన్సిల్లో మీ స్పీచెస్ చాలా బాగుంటాయి సార్. నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను సార్, ఈరోజు మన కౌన్సిల్లో ఉండే వారిలో సబ్జెక్టు మీద అంశాల పరంగా అవగాహన ఉండే ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు సార్? సార్ ఇది ఎమ్మెల్సీ అనేది అప్పర్ హౌస్, పెద్దల సభ. ఓకే, ఆ పెద్దల సభలు ఎవరు ఉండాలి సార్? పెద్దల సభలో నార్మల్గా ఉండాల్సింది ఏంటంటే, కాస్త మీరు అన్నట్టుగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి, లోయర్ హౌస్ నుంచి ఏదైనా బిల్లు వస్తే దాన్ని మళ్ళీ రీరీడ్ చేసి, అవసరమైతే దానికి అమెండ్మెంట్ చేసి చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉండే నాలెడ్జబుల్ పీపుల్ ఉండాలి. కానీ అది రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిపోయిందా లేదంటే ఈరోజు కౌన్సిల్ అనేది, అంటే దాన్ని అంత డిగ్రేడ్ చేయలేం కానీ ఒక్కటి సార్, ఒక్కటి అంటే వాళ్ళు కూడా నాకు తెలిసి అవకాశం తీసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. అప్పర్ హౌస్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. మీరు చూడండి రాజ్యసభని, అంటే రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక 4-5 రాష్ట్రాల్లోనే కౌన్సిల్స్ ఉన్నాయి, కానీ మీరు అప్పర్ హౌస్ని ఎగ్జాంపుల్గా రాజ్యసభను తీసుకున్నట్టే రీసెంట్గా వచ్చినటువంటి వాళ్ళని పక్కన పడేయండి సార్. కౌన్సిల్ అనేది ఒక దండగా ఊరికే దాంతో పని, ఎన్టీ రామారావు గారు కౌన్సిల్నే రోజు మీరు అన్నట్టుగా పునరావాస కేంద్రంగా మారిపోయింది, తీసేస్తే తీసేయచ్చు, ఫ్యూచర్లో కూడా ఎవరికైనా కోపం వస్తే తీసేయచ్చు, నో డౌట్. బట్ అప్పర్ హౌస్ అనేది ఇండియన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో, వాట్ ఈస్ దట్ ఇండియన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్? పార్లమెంట్. వాట్ ఈస్ దట్ పార్లమెంట్? లోయర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. ఎందుకు అప్పర్ హౌస్ని పెట్టుకున్నారంటే, అప్పర్ హౌస్ ఆల్వేస్ ఎ చెక్. అదొక ఇక్కడ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరిగితే, అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి బిల్లును అక్కడ కూలంకషంగా దాని మీద ఒక డిస్కషన్ జరిగి ఇది చెయ్యొచ్చా లేదా అని నిర్ణయం తీసుకుని ఆ బిల్ పాస్ చేయగల శక్తి అక్కడ ఉంటుంది సార్, ఉండాలి కూడా. మరి ఎంతమందికి అంది అసలుకి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకుంటే ఎంతమందికి ఆ అంటే ఒక విద్య గురించి కావచ్చు, ఒక వైద్యం గురించి కావచ్చు, ఒక ఇండస్ట్రీస్ గురించి కావచ్చు, చర్చించగద్దగ నాయకులు ఎవరు, ఎందుకున్నా రాజకీయ చెలోక్తులు రాజకీయంగా విమర్శలు తప్పితే అక్కడ మండలిలో ఈ సబ్జెక్టు పరంగా ఎంతమంది మాట్లాడుతారు? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సార్, ఎందుకంటే కింద అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి బిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రూటినీ జరగాలి. స్క్రూటినీ జరగాలంటే అలాట్మెంట్ ఆఫ్ టైం ఏది కౌన్సిల్కి, మనవాళ్ళు ఏదంటే అసెంబ్లీకి సెలవు ఇచ్చేస్తే దీనికి సెలవు ఇచ్చేయటం, అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ చప్పట్లు కొట్టడం, లేకపోతే తూతూ మంత్రంగా పంపించేయటం, ఇది కాదు పర్పస్. పునరావాస కేంద్రంగా మారడమే కాకుండా ఇక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీకి పోతే ఎమ్మెల్సీ నుంచి క్యాబినెట్లోకి వస్తాం అనే పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే ఎమ్మెల్సీ ఉన్న తర్వాత క్యాబినెట్లో రాకూడదని ఏం లేదు సార్. అంటే ఓడిపోయిన తర్వాత క్యాబినెట్లోకి రావడం అనేది ఎంత ఆశిస్తుంటారు? మళ్ళీ ఎమ్మెల్సీకి పోయి ఎమ్మెల్సీ నుంచి రావచ్చు, లేదని లేదు, రాజ్యాంగంలో ఉంది అది. కానీ ఎమ్మెల్సీకి వెళ్ళి ఎమ్మెల్సీ నుంచి మళ్ళీ క్యాబినెట్లోకి రావడం అనేది అంటే ప్రజల మద్దతుతో ప్రజల ఓటుతో గెలిచిన నాయకులు కూడా పక్కన పోయి అంటే ప్రజలు నువ్వు వద్దు అని తీర్పు ఇచ్చిన తర్వాత దొడ్డిదారిన పోయి ఎంతమంది క్యాబినెట్లోకి వస్తున్నారు? అంటే ఇదేమవుతుందంటే ఆల్వేస్ ఇట్స్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ ఇట్ ఇస్ సెంటర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ ఇట్ ఇస్ సార్. చట్టసభలో బలమైన చట్టాలు లేవు కాబట్టి ఈరోజు రాజకీయ ఫిరాయింపులు అనేది సర్వసాధారణం అయిపోయింది ఈరోజు. అంటే చట్టాలు సరిగా బలమైన చట్టాలు లేకపోతే రాజకీయ ఫిరాయింపులు అనేది ఈజీగా అయిపోతున్నాయి సార్. అంటే రాజకీయ ఫిరాయింపులు ఎక్కడికి వస్తాయంటే, ఇప్పుడు నేను పార్టీ మారితే రాజకీయ ఒకటి మీరు రాజకీయ ఫిరాయింపు కాదు, మీరు పార్టీ మారడం రాజకీయ ఫిరాయింపు. అంటే ఒక ఎమ్మెల్యే ఒక గుర్తుతో గెలిచి, ఒక బీఫామ్తో ఒక గుర్తుతో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం అనేది రాజకీయ ఫిరాయింపు అవుతుంది. అంటే అదేదే మళ్ళా చట్టాలు బలంగా ఉంటే ఆ రాజకీయ ఫిరాయింపులు అనేవి జరగవు కదా, అవి జరగకపోవడం లేదంటే అవి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నాగరాజు గారు, ఇప్పుడు మీలాగనే చాలామంది
ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వై నాగరాజు ఏ పెక్యులర్ గాట్ ఐడెంటిటీ అని అంటే, యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ స్టైల్. చట్టాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఈ చట్టాలని మనం చక్కగా వాటిని అమల్లో పెట్టడం కోసం ఆయా రాజకీయ పార్టీలు, అంటే ఇది ఒక వ్యక్తి తప్పు కూడా కాదు, ఒకసారి పార్టీ పాలసీ వ్యవహారం కూడా ఉంటుంది. పార్టీలు పార్టీలు మారితే హూ నోస్. బిఎస్పి మహేష్ ప్రమోహమ్మ కర్ణాటక, ఆయన మొన్న కుమారస్వామి గవర్నమెంట్లో మంత్రి, ఒకే ఒక బిఎస్పి ఎమ్మెల్యే, తర్వాత కోపం వచ్చారు తీసేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ ఉంటుంది, పార్టీ మారిపోతే. సో కొన్ని అంశాలు ఏమవుతుందంటే, ఇండివిజువల్గా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు, లేకపోతే పార్టీగా గ్రూప్గా, మన రేపు మన రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ నుంచి ఏ బంచ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ప్రిపేర్ టు ఐ మీన్ చేంజ్ అండ్ దే వాంట్ టు బీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమూహంగా వాళ్ళు ఉండబోతూ ఉన్నారు. సో దీన్ని యాంటీ డిఫెక్షన్ అనలేము, లేకపోతే గ్రూప్గా ఉండకూడదని చెప్పి వాళ్ళు ఒక సమూహం అనమాట. అదంతే ఏమవుతుందంటే, చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలక్టెడ్ పీపుల్ కానీ నామినేటెడ్ పీపుల్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అందుకే కదా యాంటీ డిఫెక్షన్ బిల్ వచ్చింది, లేకపోతే రాదు కదా. మీరు పార్లమెంట్లోనే ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి బటన్ నొక్కారండి పార్లమెంట్లో. అవసరం సార్, అది జరుగుతున్నాయి. అదే పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, చట్టాలు బలంగా లేవు కాబట్టి ఇవన్నీ జరిగిపోతున్నాయి. బలంగానే ఉంది, మనం దాన్ని పాటించట్లేదు. అంతే కదా, దానికి పదును పెట్టాలి, ఆ చట్టాన్ని అందిపుచ్చుకొని వెంటనే. ఇంగ్లీష్లో చిన్న ప్రవర్బ్ ఉంది సార్, ఎన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దాన్ ఎ టన్ ఆఫ్ థీరీ అని. ఇంత థీరీ ఉంటుంది, దాన్ని ప్రాక్టికల్గా పెట్టగలిగితేనే దాని బలంగానే ఇది కనబడుతుంది. చట్టం అనేది ఇక్కడ పార్టీ మారకూడదు, గెలిచిన వాడు అక్కడే ఉండాలి, అదే పార్టీలో ఉండాలి. మొన్న రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు పోయారు ఒకేసారి ఇంకో పార్టీలోకి, దాని తర్వాత ఏమైనా వాయిస్ ఉందా అటు కానీ ఇటు కానీ, ఎట్లా పోగలిగారు అంటే, ఇది చట్టం ఉంది పోకూడదు అని. దానిలోనే ఇంకొక లొసుగు కూడా ఉంది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్లో పెట్టగలిగితే అప్పుడు ఉంటుంది, కానీ కొన్ని మారుతున్న పరిస్థితులను బట్టి అటు ఇటు జరుగుతూ ఉన్నాయి. ఓకే సార్, ఇకపోతే మీరు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ఒక డిఫెన్స్లో పనిచేస్తూ ఒక ఉన్నత ఉద్యోగంగా పనిచేస్తూ, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఓకే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ చేస్తున్నారు, మంచి ఉన్నత ఉద్యోగం. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చూపు మీ వైపే ఎలా పడింది అంటారు, అసలుకి మిమ్మల్ని పార్టీలోకి తీసుకోవాలి, తీసుకున్న వెంటనే ఎమ్మెల్సీ కూడా ఇచ్చేంత స్థాయితో ఎలా మీరు ఆయన్ని ఆకట్టుకోగలిగారు అసలు? దీనికి ఒక నేపథ్యం ఉన్నది సార్. రాజశేఖర రెడ్డి గారికి 2004 జరిగినటువంటి ఎన్నికల ముందు మేము ఒక సంఘంగా ఆయన రాజశేఖర రెడ్డి గారితో నడవటం జరిగింది. సో ఆ టైంలో మా ముందున్నటువంటి పివీరావు గారు, మాలమహారాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి పివీరావు గారు మమ్మల్ని అందరినీ నడిపించారు. అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా ఎమ్మెల్సీ పదవి అనేది ఎమ్మెల్యేగా ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన రిజెక్షన్ యాక్సెప్ట్ కాలేదు, కాబట్టి ఎమ్మెల్సీగా ఆయనకి ఇస్తామని ప్రామిస్ జరిగింది. సో అన్ఫార్చునేట్లీ ఆయన ఏమైనా చనిపోయాడు, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆర్గనైజేషన్లో ఎవరున్నారు అనే దానికి మేము ఒక దాదాపు ఒక 5-6 రాజశేఖర రెడ్డి గారితో బయట నుండి బ్యాక్ సపోర్ట్ ఇస్తూ తిరిగిన వ్యక్తుల్లో ఆయన నన్ను గమనించాడు. అట్లనే మా రాష్ట్ర కమిటీ కూడా ఆయన తర్వాత మీరే కదా, ఆయన కుటుంబాన్ని మేము ప్రపోజ్ చేసాం, కుటుంబంలో వద్దన్నారు, తర్వాత నన్ను ప్రపోజ్ చేశారు. ఆ విధంగా నేను ఎమ్మెల్సీగా రావటం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జూపూడి ప్రభాకర్ గారు మారితే ఇంత వైబ్రేషన్స్ అని. థ్యాంక్స్ టు ది పీపుల్, నేను మారకూడదు, జుబ్బుడు అన్న ఇలాయే ఉండాలి అని కోరుకునే వాళ్ళకి థ్యాంక్స్. నా అభిమానం నా మీద అంతలా. మారిన రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఆ టాపిక్ చర్చ 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 అంటే 2 తర్వాత ఆగిపోయింది. ఇప్పటికీ కూడా చర్చ ఉంది, ఎందుకంటే టీవీలు కూడా ఈ రోజు కూడా చర్చిస్తూనే ఉన్నారు. జుబ్బుడు ప్రభాకర్ రావు కూడా టీవీ సబ్జెక్ట్లోకి వచ్చాడంటే దళితుల్లో అది ఒక విధంగా. కాంశీరామ్ గారు ఒక మాట అంటారు దానిలో, వెన్ యూఆర్ ఇన్ ఏ ప్లే ట్రై టు ప్లే ద ప్లే ఇన్ ఏ డిఫరెంట్ మోడల్. మామూలుగా ఆడితే ఉండదు, లీడర్స్ విల్ డూ థింగ్స్ ఆల్వేస్ డిఫరెంట్లీ, డిఫరెంట్గా ఉండగలిగితేనే లీడర్ అంటారు. ఇక్కడ నాకు అర్థం కాలేదు సార్, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీని ఆ పార్టీ నాయకులను విమర్శించడము తూలనాడడం అనేది అది పరిపాటి, అది మామూలుగా ఉంటుంది. అది ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం కాదని పక్కన పెడితే, అదేవిధంగా జూపూడి గారు కూడా టీడీపీలో ఉన్నాడు, వైసీపీని విమర్శించారు. కానీ ఈరోజు జూపూడి గారిది ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఒక్క స్పీకర్ వచ్చేసి
జూపుడి గారు పలాన రోజు పలాన విధంగా మాట్లాడాడు అని ఒక అంశాల వారీగా మరీ బయటికి తీసి మరీ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఒకరిద్దరు అదేదో తిప్పే రాజో ఎవరో ఉన్నారట, వాళ్ళు ఎవరు అది ఎంత తిప్పుతారో ఏవో నాకు తెలియదు, కానీ తిప్పనేవ్వండి. పాపం వాళ్ళకి ఎవరు ఇచ్చారు, నా ప్రెస్ మీట్లో పార్టీలో ఉన్నప్పుడు స్క్రిప్ట్ వస్తుంది మీరు అన్నట్టుగా దాన్ని కొన్నిసార్లు చదువుతాం, చదివే క్రమంలో దాన్ని మళ్ళీ డేట్ల వరకు వాళ్లే ఇచ్చారు, నాకు కూడా వచ్చింది అది, వాళ్లే పంపించి మేము మాట్లాడలేకపోతున్నాం నువ్వు మాట్లాడు బాబు అంటే మన వాళ్ళు ఏ మోరల్ ఏ టైంలో ఉన్నారో మాట్లాడేశారు. థ్యాంక్స్ టు దోస్ పీపుల్, నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినందుకు. బట్ అట్ ది సేమ్ టైం వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా 90 మంది ఉన్నటువంటి కౌన్సిల్లో, ఎమ్మెల్సీలు 90 మంది ఉన్నటువంటి కౌన్సిల్లో 70 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, 20 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాలేదు. ఒక్క జూపుడి ప్రభాకర్ రావు రుణం తెచ్చుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు రుణం ఆయన కొడుకు అండగా ఉండాలి, వెళ్ళిపోయాను. ఆ రోజు ఎవడు అనలేదు అరే నీ ఎమ్మెల్సీ పోగొట్టుకుంటావు, నా ఎమ్మెల్సీని తీసేయాలని ప్లాన్ చేశారు, గవర్నర్ కోటాలో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. నేను అనుకున్నాను గవర్నర్ కోటాలో రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎందుకు పెట్టాడంటే ఒకవేళ కీడుని శంకించాడేమో, నా బిడ్డకు అండగా ఉండాలని, ఎవరు తీసేయకుండా పెట్టడం కోసం పెట్టాడేమో అనుకుని నా ప్రయాణం నేను జగన్ వెంటతో 904 బహిరంగ సభల్లో ఓదార్పు ఎత్తుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం, రాష్ట్రమంతా తిరిగాం. ఆ రోజు ఎవరు ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్ళు, ఆ రోజు సిబిఐ తోటి జేడి లక్ష్మీనారాయణ గారితో 1:01:25 ఇంట్రాగేషన్లో నేను ఉన్నాను. ఎస్, అది న్యాచురల్గా జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల కుట్ర ఉంది హెలికాప్టర్ అని చెప్పినటువంటి వాళ్ళు నేను అక్కడ. ఎలా అనుకున్నారు అసలు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మీరు, రాజశేఖర రెడ్డి గారి సాధారణ మరణం కాదు, ఇది కుట్రతో కూడుకున్నది, ఇది హత్య అని చాలా గట్టిగా మీరు వాదించారు. దాన్ని ఎవరు గుర్తు చేయట్లేదు ఇప్పుడు, జుబుడు ప్రభాకర్ అన్నాడు లేకపోతే ఇది అన్నారు, కానీ సి ఎమ్మెల్సీ తీసేయటం కోసం లేకపోతే ఇంకా పేరెందుకు, కానీ ఆనాటి ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు అటెండ్ పోతావు, నీకు మంత్రి పదవి ఇస్తావు రమ్మని అడిగాడు. నేను చెప్పాను సారీ, మీ ఎమ్మెల్సీ వద్దు, మీ మంత్రి పదవి వద్దు, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని అని చెప్పి వెళ్ళాను నేను. ఇప్పుడు విమర్శించేవాడు, ఆ రోజు విమర్శించుంటే బాబు నువ్వు ఉద్యోగం మానేసి వచ్చావు, ఎమ్మెల్సీ పోగొట్టుకుంటావు, భార్య బిడ్డలు రోడ్డును పడతారా, నువ్వు జాగ్రత్తగా ఉండని ఇవ్వడం చెప్పుంటే సంతోషపడేవాడేమో, లేదా వాడికి సమాధానం చెప్పేవాడు. సో ఇవన్నీ కూడా ఇడియాటిక్ థింగ్స్. నువ్వు ఒక సిద్ధాంతపరమైనటువంటి అంశాలు ఉద్యమ మూమెంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టచ్ అవుతాయి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత బయటకు వచ్చినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి జూపుడి ప్రభాకర్. తర్వాత చాలామంది జాయిన్ అయ్యవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. జగనన్నతోటి సుదీర్ఘంగా నల్లమల అడవుల ఫారెస్ట్ నుంచి ఓదార్పు యాత్ర శ్రీకాకుళం దాకా ప్రయాణించినటువంటి వ్యక్తి నేను. సో ఐ హావ్ గాట్ మై ఓన్ కమిట్మెంట్. అలాంటి మీరు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అంత విధేయత, వీర విధేయత పెట్టుకుని తొలి నుంచి ఆయన ఉంటే నడిచి శ్రీకాకుళం వరకు, అంటే నల్లమల ఫారెస్ట్ శ్రీకాకుళం వరకు నడిచారు కదా మీరు, అలాంటి మీరు ఎందుకు మరి స్టెప్ డౌన్ అయ్యి పార్టీ మారాల్సి వచ్చింది ఆ రోజు? అంటే కొన్ని అక్కడ నాకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు భావ్యం కూడా కాదనుకుంటాను, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఆ రోజు కొద్ది మనస్తాపానికి గురి అయిపోయాం, ప్రతి మనిషికి కాస్త ఉంటుంది కదండి ఏదైనా. అదే ఆ రోజు మనస్తాపం అంటే జగనన్న కూడా స్పష్టంగా చెప్పాం ఈ విధంగా నాకు లోకల్గా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఐఎమ్ సారీ. ఆయన నన్ను ఆ విధంగా హత్తుకొని ముందుకు తీసుకోవటంలో కారణం కూడా ఒకటే చర్చ. ప్రకాశం జిల్లాలో ఆ రోజు 2014 మీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న విధేయతను అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ పైన అంతే అభిమానము వాత్సల్యం ఉండబడుతుంది. 2014 ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టికెట్ మీకు ఇచ్చారు, మీరు అక్కడ ఓడిపోయారు. ఓడిపోతే అక్కడ ఎంపీ అభ్యర్థిని వైవి సుబ్బారెడ్డి గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, మీకు తక్కువ వచ్చాయి. ఆ సందర్భంలో మీరు ఏం చేశారంటే వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ నన్ను తక్కువ చేశారు, ఆయనకు ఎక్కువ ఓట్లు వచ్చి నాకు ఇక్కడ రాజకీయాలు సరిగ్గా లేదంటూ ఆయన మీద ఫిర్యాదు చేశారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఫిర్యాదు చేశారు, దాని మీద ఎలాంటి స్పందన లేదని మీరు మనస్తాపం చెంది నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ ఈ రాజకీయాల్లో నేను ఇక్కడ ఇమ్మడలేను అనే ఉద్దేశంతో మీరు బయటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు వచ్చారు, కానీ అదే శ్రీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అక్కడే ఉన్నారు, బాలనేని గారు ఈరోజు మంత్రి అయ్యారు, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, మరి ఈరోజు ఎలా ఇమ్మడగలుగుతారు జూపూడి గారు అన్నది ఇక్కడ ప్రశ్న ప్రకాశం జిల్లాలో. సార్ మీకు లైఫ్లో
లైఫ్లో భాగమే కదా రాజకీయాలు కూడా. అంతే అంతే కదా, రాజకీయ నాయకుడికి లైఫ్లో రాజకీయమే ఒక భాగం. కొన్నిసార్లు అంటే మీరు మొత్తం చెప్పారు కాబట్టి నేను మళ్ళీ చెప్పనవసరం లేదు, జరిగింది కొన్ని అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్. అధినాయకుడికి మన మీద ప్రేమ అభిమానం లేకపోతే మనం చేసినటువంటి వర్క్ అధినాయకుడి దృష్టిలో ఉన్నది. తర్వాత ఇప్పుడే వస్తామంటే బాలినేని మా నాయకుడు ఆ రోజు మంత్రి అయ్యి ఈరోజు కూడా బాలినేని గారు మంత్రి అయ్యి ఇప్పుడే ఫోన్ చేశాడు, 9వ తేదీ నాడు మా మనవడిది బర్త్డే ఉంది నువ్వు కొద్దిగా వచ్చేసే ఆ రోజు అని అన్నాడు. సో ఆ రోజు పరిస్థితి ఆ రోజు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. ఖచ్చితంగా మేమందరం కలిసే పని చేస్తాం. ఇప్పుడు మాకు ఉన్నటువంటి పెద్ద నాయకుడిగా ఉన్నట్టు మా సుబ్బారెడ్డి గారు ఇప్పుడు అప్పుడు ఎంపీ ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు, ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు ఏదో ఒక మాట ఒక స్టెప్ కిందకు వచ్చేసి ఎస్ నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టెప్ కిందకే వచ్చానని అనుకోండి, కానీ నాలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ అభిమానం కానీ లేకపోతే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్నతో ఉండాలనే టోటల్గా ప్రిపేర్ అయితే ఫిక్స్ అయిపోయారా? ప్రిపేర్ అయిపోయి నేను వచ్చేసాను. ఇప్పుడు ఎందుకంటే పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేరు, కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మాలనుకుంటారు. కానీ జూపూడి ప్రభాకర్ గారు ఏ వాతావరణంలోనే ఎక్కడైనా ఏ పరిసర ప్రాంతంలో ఏమైనా అమ్మేయగలరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గర మీరు పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గర మీరు పనిచేశారు, ఇప్పుడు జగన్ గారి దగ్గర పనిచేస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దగ్గర కూడా పని చేయాలనుకుంటారేమో జూపూడి ప్రభాకర్ గారు, ఎందుకంటే ఎక్కడైనా విడిపోగలరు అనేది ఒక. అదే నేను ఇందాక చెప్పాను కదా, జగన్లతోటి కలిసి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ప్రిపరేషన్ ఏంటంటే విసారెడ్డి గారు నేను మాట్లాడుకున్న క్రమంలో నేనే చెప్పాను, ఇప్పుడు నా గురించి ఎవరైనా నా పదవి తీసుకుపోతాడేమో వేరే జిల్లా వాళ్ళు. మాలా సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడు ఎంట్రీతోనే కొంతమంది గుండెల రైలు పరిగెడుతున్నారు, అది వాళ్ళకు ఒక దండం. నేను ఏ పదవి తీసుకోను, ఒక సామాన్య కార్యకర్తగా అందరికంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నేను వచ్చి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన 4 సంవత్సరాల్లో మా వాళ్ళు ఎవరు ఉంటే ప్రూవ్ చేసుకుని ఉంటే నాయకుడిగా వాళ్ళందరూ కూడా సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉందని నా తరఫున బలంగా గట్టిగా చెప్పండి. ఇక ఇదే లాస్ట్ చివరి వరకు జగనన్నతోనే నా అడుగులు అని చెప్పండి. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, చివరి దాకా జగనన్నతోనే నా ప్రయాణం. ఓకే, ఇదే విధేయత ఇదే నిబద్ధత 2014 తర్వాత కూడా ఉండి ఉంటే ఈరోజు జూపూడి గారు కొండేపు నుంచి ఎమ్మెల్యే అయ్యేవారు, మంత్రివర్గంలో ఖచ్చితంగా ఉండేవారు. కానీ దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలా రాసి ఉంటుందో తెలియదు కదా నాగరాజు గారు. చాలామంది నాకు ఓన్ చాలామంది చెప్పడం ఏంటంటే అసలు ఉంటే మీరే కదా డిప్యూటీ సీఎం, మీరే కదా మంత్రి అంటే నేను చెప్పాను 100% అదే చర్చ అనమాట. ఉండి ఉంటే ఈరోజు డిప్యూటీ సీఎం ఎస్సీ సమాజం కదా, డిప్యూటీ సీఎం జూపూడి గారే అంటున్నారు అన్నమాట. అంటే థ్యాంక్స్ టు దోస్ పీపుల్ నా మీద అంత గౌరవం నమ్మకం ఉంచినందుకు. కానీ ఇది రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి, ఆ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం, మళ్ళా తెలుసుకునే ముందుకు రావడం జరిగింది. అంతేగా పదవులు అనేది నేను చెప్తున్నాను కదా సార్, ఇది మనం చేసే పోరాటంలో కానీ ఉద్యమంలో కానీ లేకపోతే మన మూమెంట్లో భాగం కావాలి కానీ దానికోసం ఉండటం అనేది నేను చేయలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ తీసేస్తానన్నప్పుడు నేను భయపడలేదు, ఎమ్మెల్సీ వస్తుందో రాదో తెలియదు నేను ఉద్యోగం ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు నన్ను పికప్ చేశాడు కాబట్టి సరిపోయింది, అదర్వైజ్ ఐ డోంట్ నో. చాలామంది నాకన్నా సీనియర్స్ ఎస్సీస్ బోల్డ్ మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, మీరు అన్నట్టుగా ఆయన దృష్టి మన మీద మంచి స్పీకర్స్ కావాలి, అంటే మీ సామాజిక వర్గంలో మంచి స్పీకర్స్ కావాలి, ఒక ఉన్నత విద్యావంతుడు కావాలని ఒక ఆలోచన, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు దాని మీద ఒక లోతట్టుగా అధ్యయనం చేసి మాట్లాడగల ఒక సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా. ఆ ఈక్వేషన్లో రాజశేఖర రెడ్డి గారు నాయకుడు అన్ని యాంగిల్స్ నుంచి చూస్తాడు కదా సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు జూపూడిని తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జూపూడిని తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గవర్నర్ చూపుడు, ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడిని 3 ముఖ్యమంత్రులు తీసుకుంటే అక్కడ అర్థమవుతుంది కదా సీరియ ఏంటో. అదే అంటే ఒక్కటి వన్ థింగ్, జూపుడి గారు ఇక టీడీపీ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు, వైసీపీని పెద్ద ఎత్తున తూలనాడాడు కాబట్టి ఎటు అటు వెళ్ళిపోలేరు, ఇక బీజేపీలోనే ఆయనకు ఆస్కారం ఉంది. బీజేపీలో ఎస్సీ సమాజంలో అది కూడా మాల సమాజ వర్గంలో ఇంతటి స్పీకర్ కావచ్చు, ఇంతటి ఉన్నత విద్యావంతుడు కాబట్టి లేరు కాబట్టి చాలా పెద్ద పీట వేస్తారు బీజేపీలోకి వెళ్తే, బీజేపీలోకి వెళ్తున్నారు అనేసి మీ ప్రకాశం జిల్లాలో కొన్ని లోకల్ ఛానల్స్లో కూడా స్కోర్ చేశారు, దాని మీద స్టోరీలు నడిపారు, టీవీలలో పేపర్లు అంతా వచ్చాయన్నమాట. బట్ అందరి అంచనాలు తలకిందలు చేసి ఒక్కసారిగా షాక్ ఇస్తూ జూపూడి ఎంట్రీ వైసీపీలోకని చూపించేశారు, పెద్ద షాక్ అది అందరికీ. ఎలా సాధ్యం అది, ఒక్కసారిగా ఎలా అనుకున్నారు మీరు అసలు బీజేపీని కాదనుకొని మళ్ళీ మీ పాత పార్టీ అయినా
మీ జగనన్న గారి దగ్గరికి ఎలా వెళ్ళగలిగారు? పుట్టింటికి వచ్చిన నిజంగా ఆనందం ఉండిందా? పుట్టింటికి వచ్చినంత ఆనందం ఉండిందా? అంటే నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక 9-10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రజల మధ్య జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో, మీకు ఒక అంశం కూడా నేను మొన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆ కోడికత్తి విషయంలో కూడా నేను డిఫర్ అయ్యాను. ఆ రోజు కూడా పెద్ద సెన్సేషన్, ఎక్కడ ఉండి ఎలా మాట్లాడతారు. కోడికత్తి విషయంలో జగన్ మీద దాడి, ఆయన్ని ఇచ్చేసేసి మిగతా వాళ్ళు రావాలని చూస్తామంటే చెప్పాను ఫూలిష్గా మాట్లాడద్దు. ఒక జర్నలిస్ట్ అడిగారు, ఆయన మనస్తత్వం ఇట్లనే ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అలాంటిది కాదని చెప్తే పెద్ద నాయకుడు నన్ను అడిగారు, మీరు ఎట్లా చెప్తారండి ఈ పార్టీలో ఉన్న ఆయన మనస్తత్వం? నాకు తెలుసు కాబట్టి చెప్పాను, మీకు తెలియదు కాబట్టి మీరు అంతే అనుకుంటున్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఎలాంటి వాళ్ళు తెలిసినప్పుడు నాగరాజు గారిని చెప్పడంలో డిఫైన్ చేయడంలో పెద్ద ఇబ్బంది ఏముంటుంది? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల నుంచి ప్రజల మధ్యలో ఉండి నేర్చుకొని ఈరోజు తను చేస్తున్నటువంటి ఒక్కసారిగా 5 మంత్రి పదవులు 13 జిల్లాలు ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఇవ్వటం అనేది రాజశేఖర రెడ్డి గారి తరం ఆయన డిప్యూటీ సీఎంలో ఎస్ఎస్లో మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంలో 5 హోల్ కేబినెట్లో 5 మంత్రులు ఎస్సీలు. ఇంకొక విప్పు తీస్తే మా శ్రీనివాస్, ఆయన 6 అవుతారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు. అంటే 6 నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఎస్సీస్ని దగ్గరికి తీసుకున్నావంటే అంటే ఎంత అది డెమోక్రటిక్, లేకపోతే ఈ వర్గాలు నన్ను సపోర్ చేసే కాబట్టి అనే ఆలోచన లేకపోతే, లేకపోతే ఈ వర్గాలని మనం ఇంతకాలం ఉన్నటువంటి రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలంటే వీళ్ళని కదా పైకి తీసుకురావాల్సిందే అన్న దృక్పథం లేకపోతే ఆయన తిరిగినటువంటి 9 సంవత్సరాలకి మీనింగ్ కూడా ఉండేది కాదు కదా. సో అది ప్రతి ఒక్కరు, నేను నెక్స్ట్ డే జరిగినటువంటి ఒక టీవీ డిబేట్లో చెప్పాను, ఆ రోజు కూడా నన్ను అన్నారు ఏంటి తెలుగుదేశంలో ఉండి అలా చెప్తావని. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హిస్టరీ నువ్వు ఆ పేజీలో పెట్టకపోతే ఆయన చేసినటువంటి 6 5 మంత్రులు ఒక విప్పు ఇస్తున్నాడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రివర్గంలో అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. సో నువ్వు పొలిటికల్ అని ఆ క్యారెక్టర్ని చూపిస్తున్నప్పుడు తర్వాత సరిగ్గా చేస్తారా లేదా పక్కన పెడదామండి, చేసినప్పుడు అంత ఇంపార్టెన్స్. 23 జిల్లాలు ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్లో 4 ఎస్సీస్ ఉండేవాళ్ళు, 13 జిల్లాలు ఉన్నటువంటి డివైడెడ్ స్టేట్లో 6 వచ్చేసారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఔదర్యాన్ని కానీ లేకపోతే ఆ కూర్పును కానీ మనం ప్రశంసించకుండా ఉన్నట్లయితే మనం మూర్ఖుల కిందో లేకపోతే పనికి మనోడి కిందో లెక్కేస్తాం. మరి వైసీపీ నుంచి మీరు టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీలో వైసీపీ గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, మీరు చేసినంతలా వ్యాఖ్యలు ఎవరు కూడా చేయలేదు, అన్నీ కూడా మీ సొంత వ్యాఖ్యలా లేకుంటే ఏమైనా స్క్రిప్టా, పార్టీ స్క్రిప్టా? ఒకటి సార్, నేను ఒకవేళ మాట్లాడుంటే టు బి హానెస్ట్, స్క్రిప్ట్ ఇస్తే స్పోక్స్ పర్సన్ కాబట్టి కొన్ని చదవాల్సి వస్తే చదివి ఉండొచ్చు, కానీ అదర్ దాన్ దాట్ ఏ రోజు కూడా పర్సనల్గా హర్ట్ చేసినటువంటి విధానం నా గొంతు నుంచి రాలేదు. ఒకటే అంటారు, స్క్రిప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకోతో పోల్చారు, అది నేను అనలేదు, ఎవడైనా చూపిస్తాడు పొరపాటు, మొత్తం తెలిసిన వ్యక్తిని వాళ్ళు ఎవడన్నా అనుకొని దాన్ని నా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే వాడు అక్కడ ఇక్కడ, అది నాకు సంబంధం లేదు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపినా తప్పు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సంకుచిత మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చని నంద్యాలలో మీరు ఖచ్చితంగా అన్నారనేది ఈరోజు అంటే కాల్చటం తర్వాత ఇవన్నిటి మీద తెలుసుకొని మాట్లాడాలని అన్నమాట మాత్రం వస్తాం, అంతేగాని ఐ నెవర్ యూజ్ దట్ వర్డ్, అది వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే బీసీ అవినాభావ సంబంధం ఉన్న తర్వాత పొలిటికల్ డిఫర్ అయితే ఒక 3-4 డిఫర్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఎరుగుని మాట్లాడే ఆ కుచి ఆ స్వభావం అయితే నాదైతే కాదు. ఒకవేళ దాన్నే మ్యాగ్నిఫై చేసి ఎవరైనా పదే చూపించేసి అక్కడే జూపుడిని శత్రువుగా చేయించాలంటే నేను అందుకే ఒక సామాన్య కార్యకర్తలాగా వచ్చున్నాను, మళ్ళీ అక్కడి నుంచే పనిచేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మీ రాకతో, వైసీపీలకు మీ రాకతో వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గారు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తుంది అంటున్నారు, ఎందుకు? పాపం మా సోదరుడు ఆందోళన, ఆయన గుంటూరు భవిష్యత్తులో అదే సామాజికవర్గానికి చెందిన మీరు ఏమైనా ఆయనకు పోటీ అవుతారేమో అనేసి ఒక ఆందోళన ఉన్నారనేది. లేదు పాపం, మా సోదరుడికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన గుంటూరు నాది ఒంగోలు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా లేకపోతే పార్టీ ఎప్పుడైనా ఏమైనా చూసి చేస్తే ఒక్కో జిల్లా నుంచి ఎవరెవరు తీసుకోవాలని చూస్తుంది, ఏదన్నా అవకాశం వస్తే ముందు ఆయనకే వస్తుంది, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు కాబట్టి, నేనేం ఎవరికి అడ్డం పోయే వ్యక్తిని కాదు. అట్ ద సేమ్ టైం జగన్ అన్న ఏదన్నా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కోసం ఆయనైనా నేనైనా సరే కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.
సో మా సోదరుడే తప్ప ఇంకొక నేనైతే అట్లయితే అనుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా భావిస్తే దాన్ని కూడా వాళ్ళు సెర్చ్ చేసుకో. ఒక సమాధానం సూటిగా చెప్పండి జుపుడి గారు, టీడీపీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ అధికారం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో లాభార్జన పొంది ఆయన ఆదాయాలు సమకూర్చుకొని ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారని చాలామంది ఇటీవల విమర్శలు చేస్తున్నారు, వాటికి మీరు సూటిగా సమాధానం? ఒకటిసారి, ఎస్సీ కార్పొరేషన్ అనేది చాలా చిన్న పదవి, నాకన్నా ముందు కూడా చాలా మంది చేశారు. మీరు ఎప్పుడన్నా దాన్ని వెలుగులో చూసారా? సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చెప్పుకోవడానికి అది ఒకటి అంతే కదా. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనేది కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి అదే అదే లాబింగ్ల ద్వారా చాలా కార్పొరేషన్, చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనేది నా దృష్టిలో చెప్పాలంటే అసలు ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ లేనటువంటి ఒక పోస్ట్ అండి. అది మూడు నెలలకు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెళ్ళిపోవాలి. కానీ మేమేం చేసామంటే సామాజిక ఆలోచన ఉంది కాబట్టి కొద్దిగా లోతుగా వెళ్ళి కొన్ని పాలసీస్ని తయారు చేశాం. ఆ పాలసీల వల్ల 1200 ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది. ఇన్నోవా కార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ అది. అట్లనే ఇక్కడ బ్యాంక్ లింక్డ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. బ్యాంకు వాడు ఇస్తేనే ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన లోన్కి యాడప్ చేసి ఇస్తారు. దీనిలో ఎవడన్నా అవినీతి జరిగిందని అన్నాడు అనుకో, బుద్ధి లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎస్సీ కార్పొరేషన్లో అవినీతి జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. జరిగితే ఏమన్నా లోను శాంక్షన్ అయినాడు త్వరగా ఇవ్వటం కోసం ఆడ ఈ అక్కడ ఉన్నటువంటి వాడికి ఏమైనా 10 రూపాయలు ఇచ్చుకోవాలి. కానీ బ్యాంకు లింక్డ్ ఒకటి ఉంది, ఎన్ఎస్ఎఫ్డిసి ఉంటుంది. ఆ స్వభావం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి జూపుడి ప్రభాకర్ అది కాదు. ఎవరికైనా ఆ స్వభావం ఉంటే దాని గురించి మాట్లాడి ఇప్పటికి నేను థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. జూపుడి ప్రభాకర్ అక్కడ ఎవరైనా ఎస్సీ కార్పొరేషన్లో ఎండీ ఉంటారు, ఎస్సీ కార్పొరేషన్ మినిస్టర్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాడుకుంటే చైర్మన్కి ఏముండవు. మిగతా చైర్మన్స్ ఒకసారి చూసుకోండి, దీని బాడీ కాన్స్టిట్యూషన్ చూసుకోండి, మొత్తం లెక్కేసుకోండి. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడైనా సరే దాని మీద అవినీతి జరిగిందంటే సో ఓపెన్ ఛాలెంజ్, వచ్చి అక్కడ నిరూపించుకోమండి. ఎస్సీ కార్పొరేషన్లో అసలు ఎలాంటివి జరగలేదని ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చున్నారు. రావత్ గారు మాకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈరోజు ఫైనాన్స్ అండి. అప్పట్లో ఫైనాన్స్ కొన్నటువంటి రవిచంద్ర గారు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకోమన్నాడు అక్కడ. ఎందుకు జూపుడు ప్రభాకరన్ని బ్లేమ్ చేయాలని మీరు ఇందాకన్నా ఎందుకు నన్ను ఒక్కడ చూసి ఎంతమంది భయపడాల్సిన ఒకటే ఒకటి అందరూ కూడా ఎక్కడ మాట్లాడినా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్ గారి నాయకత్వాన్ని నడిపించగల ధీటైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన నాలుకతోనే తరువాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో కార్యదక్షత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పొగుడతారు ఆ నాలుకతో అంటున్నారు. అంటే ఇక్కడ పొగట్టడం అనేదను ఉన్నది చెప్పటం ఈ రెండుకి దెర్ ఇస్ ఎ సీ ఆఫ్ డిఫరెన్స్. సో ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ పాలసీని స్పోక్స్ పర్సన్ ఒక నేను స్పోక్స్ పర్సన్గా మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే చాలామంది చేరచ్చు, చాలామంది చేరే రేపు కూడా చేరుతున్నారు చాలామంది. కానీ ఇప్పుడు నా మీద పెట్టేవాళ్ళు వీళ్ళందరి మీద కూడా పెట్టాలి కదా. కానీ మిమ్మల్ని ఫోకస్ చేస్తే ఎవరిని చేయడం అదే అంటే ఒక దళితుడుగా నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నందుకు నా మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానానికి సెల్యూట్ నెంబర్ వన్. నెంబర్ టూ, జూపుడి ప్రభాకర్ అనేవాడు అసలు ఏ పార్టీ మారకూడదు అని ఒకవేళ ఎవరైనా భావించుంటే, రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు? రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి డిఎస్ ఇప్పుడు ఎక్కడున్నారండి? రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు ఎక్కడున్నారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు కానీ లేకపోతే కొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా ఆ రోజు నన్ను అడిగారు, మేము వస్తే ఎలా ఉంటుంది జుబ్బుడి గారు అని, మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు రండి అని అడిగితే లేదు లేదండి మాకు చాలా టైం ఉంది, ఇప్పుడు అందరూ వచ్చి చేరలేదా, అది పార్టీ మార్చడం అనరా, మీరు చెప్పండి నాగరాజు గారు. జుబ్బుడి ప్రభాకర్ ఒక్కడే ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసి అటు పోయి మళ్ళా ఇక్కడికి వచ్చారంటే మీరు ఎందుకు పుట్టింటికి వచ్చిన ఆనందం వేరే. జుపుడి గారు టీడీపీ ఒంటి కాలుపై లేచి వైసీపీపై విమర్శలు చేసారు, అంత పెద్ద ఎత్తున విమర్శలు ఈరోజు ఎలా వచ్చారు? అది తప్పు, ఒంటి కాలు మీద నేను ఎప్పుడు లేవలేదు, నా స్వభావం కూడా కాదు. నెంబర్ వన్, ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు రాజకీయంగా ఓల్డ్ క్లిప్స్ కూడా బయటకు తీస్తున్నారండి అందరూ కూడా, ఇప్పుడు ఓల్డ్ క్లిప్స్ బయటకు తీసి మరి వాడుతున్నారు. బ్యూటీ ఇస్ దట్ కదా, ఎంత ఆకలిగా ఉందో పాపం తిన్నేవండి. నిజంగా చెప్పండి, నా మీద మాట్లాడేటప్పుడు రేటింగ్ కూడా వస్తుంది, బతకలేవండి అంతేనంటారా? వాస్తవం చెప్పండి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నాయకత్వాన్ని చూసి ఖచ్చితంగా అయితే పనిచేయాలని మీ అంతకు మీరే అనుకొని వచ్చారా, అంటే వైసీపీ నుంచి మీకు పిలుపు వస్తే వెళ్ళారా? అంటే ఇది యాక్చువల్గా వైస్ వర్స, ఓకే వైస్ వర్స నా అంతటి నేను అనుకోవటం ఖచ్చితంగా ఉంది.
అట్లనే అటు నుంచి ఇప్పుడు మీ ఇక్కడికి మీరు పిలిస్తేనే కదా నేను వచ్చేది. కరెక్ట్. నాగరాజు గారి దగ్గర నేను పోవాలని నేను పోవాలనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుంది? నిన్నటి వరకు మీరు అనుకోలేదు నేను పిలిస్తే నాగరాజు గారు వస్తున్నానన్నారు. అలా ఏమైనా జరిగిందా? మీరు అనుకున్నా వారు ఏమైనా పిలిచారా? నేను కూడా అనుకుని ఉండొచ్చు కదా, మీకు చెప్పలేదు చెప్పండి పోవచ్చు. మా నాగే పంచులేస్తున్నారా? కాదు కాదు, మా నాగరాజు గారితో నేను కూడా ఒకరోజు కూర్చోవాలి అనుకుని మీకు ఫోన్ చేసి ఉండలేకపోవచ్చు. ఈ లోపల మీరు చేసి ఉండొచ్చు, కనెక్ట్ అయింది. సో ఇది నాకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలనే ఆశ ఒకటి. రెండవది, ఇంత డెవలప్మెంటు, ఇంత సోషల్ చేంజ్ జరిగే ఒక పాలసీస్, ఒక 14 రోజుల్లో ఏమో జరిగినటువంటి అసెంబ్లీలో 19 బిల్లులోకి తీసుకొచ్చి ఒక 50% ఆఫ్ ది ఆల్ ది పోస్ట్, అవి నామినేషన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి, వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీస్కి ఇస్తున్నామని ఒక బిల్లు చేసిన తర్వాత దీన్ని మనం ఇంకొక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడగలరేమో కానీ ఆ అథెంటిసిటీ, ఆ ఫ్యాక్ట్ని ఏమైనా కాదనగలమా? ఈరోజు నేను ఇందాక చెప్పాను, ఆరుగురి ఐదుగురికి క్యాబినెట్ ఒక ఇంకొక వ్యక్తికి ఇప్పించిన తర్వాత అసలు ఇంత లోడింగ్ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత ఆయన విమర్శించడానికి ఎవరైనా ప్రయత్నం చేయగలరా? ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాస్తవం చెప్పాలి, అవసరమైతే పొగడాలి. ఈ రెండు అంశాలు, ఈరోజు జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ జర నవరత్నాల పేరుతోటి కానీ లేకపోతే రాష్ట్రంలో ఈ గ్రామ స్వరాజ్యం అనే పేరుతో జరుగుతున్నటువంటి కానీ ఎక్కడెక్కడైతే పేదరికం ఉందో దాన్ని అడ్రస్ చేసే విధానం కానీ అమ్మఒడి కానీ, అమ్మఒడి ప్రోగ్రామ్ ఓదార్పు యాత్రలో మేము డిజైన్ చేసిందండి. మీరు అనొచ్చు నేను ఒక 4 సంవత్సరాలు మిస్ అయ్యి ఉండొచ్చు, ఇట్ డజంట్ మీన్ దట్ మనం అదంతా బ్లూ ప్రింట్ ఎక్కడ కనబోతుందా? ఇప్పుడు రాష్ట్రంలో గ్రామ సచివాలయాలని ప్రవేశపెట్టారు, అంటే స్థానిక సుపరిపాలన దాంతో గ్రామ సచివాలయాలను ప్రవేశపెట్టారు. అంటే ఈ గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు అంటే రాష్ట్రంలో ఈ పౌర హక్కులు, గ్రామ స్వరాజ్యము అనేది పూర్తి స్థాయిలో సాధించవచ్చునంటారా? అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు నీకు మనం ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది, ప్రపంచం అంతా నీ అరి చేతిలో ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే చూసి గూగుల్ ఎక్కడికైనా చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా విలేజ్ లెవెల్లో వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ సెక్రటరేట్కో మనకి ఎక్కడో అమరావతికో ఇంకో చోటుకో అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక హిస్టారికల్ చేంజెస్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసాయి. మనం పేపర్లెస్ గవర్నమెంట్లోకి వచ్చేసాం కదా, ఈ ఫైల్స్లోకి వచ్చేసాం. సో గ్రామానికి వెళ్ళిపోయాం, మనం రాజధాని నుంచి గ్రామాల్లోకి వెళ్ళిపోయాం. అక్కడ అడ్మినిస్ట్రేషను జరుగుతూ ఉంది, అది న్యూ చేంజెస్ ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నీకు అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నువ్వు పేదరికాన్ని అవసరాన్ని అడ్రస్ చేసే విధంగా నీ లీడర్షిప్, నీ ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిన అవసరం. అక్కడ కూడా పార్షియాలిటీ వచ్చింది అనుకోండి, ఇంపార్షియల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది వచ్చిన రోజు ఖచ్చితంగా అక్కడ ఒక రెవల్యూషన్. ఈ రెవల్యూషన్కి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి పునాది వేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వేశారు నేను సాక్షిగా చెప్పగలను. ఓదార్పు యాత్రలో ఒక విలేజ్లో మేము వెళ్ళినప్పుడు ఒక నెట్టాడి రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయినటువంటి ఒక కుటుంబం, ఆ పూరి గుడిసె ఒక నెట్టాడి, ఆ ఇంట్లోకి వెళ్తే మేము ఆ ఇంట్లో ఒక దండం, ఒక తాడుతోటి కట్టుకున్న గుంజకి, గోడకి చిన్న గోడ, దానికి రాజశేఖర రెడ్డి గారి ఫోటో, చనిపోయిన పెద్ద అని ఫోటో, ఇద్దరు పిల్లలు. నన్ను అడిగాడు ఏంటన్నా ఇల్లు అంటే ఇదేనా అని అడిగాడు. నేను చెప్పాను మీ ఇల్లులాగా ఉండే ఇల్లు కాదు ఇవి, పూరి గుడిసెలు వంగి లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటే చెల్లించిపోయాడు. అక్కడ అక్కడ ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, ఏది ప్రతి వాళ్ళకి ఇల్లు కావాలి, ఈ బిడ్డలకు అండగా ఉండాలి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఒక తిరుగుబాటు చేసినటువంటి ఒక నాయకుడు సంపాదించుకోవటం ఆంధ్రప్రదేశ్లో కన్నా భారతదేశ రాజకీయ ఆ నేచర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈవెంట్ అని నేను భావిస్తాను. చూడండి ఎంతమంది భారతదేశంలో ముఖ్యమంత్రులు లేరు, అక్కడక్కడ ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలు తిరుగుబాటు చేయలేదు, వాళ్ళు బిడ్డలందరూ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు కూడా కాంప్రమైజ్ అయిపోయిన మన కళ్ళ ముందే. మీరు ముఖ్యమంత్రి బిడ్డల పేర్లు చెప్పండి, ఇప్పుడు బోల్డమంది వస్తారు, వాళ్ళందరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. తిరుగుబాటు, ఒక అవమానాన్ని భరించలేక తిరుగుబాటు చేసి తిరుగుబాటుని మళ్ళా 9 సంవత్సరాలు ప్రజల్లో నడిచి ప్రజల నుంచి చాలా అంశాలు నేర్చుకొని ఒక్కొక్కటి ఈరోజు తన మేనిఫెస్టో ద్వారా ముందుకు తీసుకెళ్తున్న ఒక హిస్టారికల్ ఎవల్యూషన్ ఇక్కడ కనబడుతున్న నేపథ్యంలో నేనైతే అందుని కాదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు బి ఏ బ్లైండ్ పర్సన్. ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి ఇదే మాట్లాడాలి, రాజకీయ పార్టీ మారితే తప్పేంటి, నేను ఒక్కడే మారినా? టెల్ మీ, డూ యూ థింక్ దట్ ఓన్లీ జూపుడి ప్రభాకర్ చేంజ్ ద పార్ట్? లేదు, చాలామంది లేకపోతే మారకూడదని ఏమైనా ఉందా? ఉందా? మీరు ఈరోజు మీ దగ్గర పోవాలని? ఓకే ఓకే, ఒక నాయకుడిగా
పార్టీలు మారచ్చు, ఎన్ని పార్టీలైనా మారచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పార్టీ మారడానికి వీలు లేదు. ఎవడైనా విమర్శ ఏమైనా చేస్తే, నేను అడిగితే విమర్శ ఏమైనా చేస్తే దానికి శాంటిటీ ఉండాలి. ఒకవేళ అలా కాదు, మీరు అన్నట్టుగా మా అవకాశాలు పోతాయి, ఎవడు అవకాశాలు ఎక్కడికి పోవండి, దెర్ ఇస్ ఏ ప్లెంటీ ఆఫ్ స్పేస్. ఈ స్పేస్లో అందరికి అవకాశం ఉంటుంది, అందరూ పనిచేయచ్చు. అవకాశం నాయకుడు అనుకున్నప్పుడు లేకపోతే సిస్టమ్ అనుకున్నప్పుడు ఎవడో ఒకసారి వస్తుంది, కానీ ఐఎమ్ నాట్ ఫర్ దట్. ఓకే, ఒకటి మాత్రం చెప్పొచ్చు, అయితే మీ రాకను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషకరంగా ఆహ్వానించారు. మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. మీలాంటి వారి అవసరం పార్టీకి ఉంది, మీలాంటి మేధావులు ఖచ్చితంగా పార్టీలో ఉండాలన్నారు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఉన్న కింది స్థాయి నాయకులు మాత్రము లోపల లుకులుకులాడుతున్నారు. ఇప్పుడు జూపూడి గారు మనకు అవసరమా అంటూ కింది స్థాయి నాయకులు అంతా కూడా గుసగుసలు పోతున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? మీకు తెలియదు ఏముంటుంది, మామూలుగా పార్టీ ఎదుగుదలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాయకుడు చెప్పిందే వేదం కావాలి. ఇప్పుడు ఇఫ్ ఐ వర్ బీ ఇన్ దట్ పొజిషన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ప్రశ్నించే ధైర్యం లేక వెనకాల చాలామంది మాట్లాడారు, అంటే మీ చేరిక పైన చాలా విమర్శలు చేశారు, మీ వెనక అంటే ఎదురుగా మాట్లాడిన వాళ్ళంతా కూడా వెనక వైపు నుంచి చాలా విమర్శలు చేశారు. అంటే నేను వాళ్ళకు కూడా నా విన్నపం ఏంటంటే చేతులు జోడించి నేను ఎవరికి అడ్డం కాదు, జగనన్నకి తోడుగా ఉండటం కోసం వచ్చినట్లు ఒక వ్యక్తిని, తోడుగా మీరు ఉండండి నేను ఉండటం. ఇక్కడ మీకు చెప్పాలి, డైలెక్టిక్స్లో ఒకటి చెప్పాలంటే శత్రు వైరుధ్యాలు ఎక్కడ ఉండటానికి వీల్లేదు, అన్నీ మిత్ర వైరుధ్యాలి. అదే అంటుంటాం కదా, ఇక్కడ శత్రుత్వాలకు మిత్రుత్వాలకు చాలా వేగంగా అర్థాలు మారిపోతుంటాయని మనం అదే అంటుంటాము. లేదు, సో దిస్ ఈజ్ మై కాన్సెప్ట్, ఇది మై కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లు పనిచేసే క్రమంలో సో అందరం సమాజంలో పేదరికాన్ని అడ్రస్ చేయటం కోసం, దీన్ని రూపుమాపటం కోసం, నాయకుడు తీసుకున్న ప్రణాళికలో భాగం కావటం కోసం ఒక ఎలిమెంట్గా మనం పనిచేయాలి తప్పితే, సో ఇక్కడెక్కడో ఇంకోటి పెంచుకొని నేనైతే నాకు అసలు ఈ ఘర్షణ వాతావరణం నా మనస్తత్వాన్ని కూడా నచ్చదు. పోరాటాల నుంచి వచ్చినా ఉద్యమాల నుంచి వచ్చినా చాలా వాటిని వదిలేసి పోతున్న క్రమం ఇది. ఈ క్రమంలో ఈ జాతులను నడిపించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానం అనేది ఒక నిజంగా ఉన్నట్టయితే, యాజ్ ఎ పొలిటికల్ పర్సన్ టు ఎనీబడి, నాట్ ఓన్లీ ఎక్స్వైజెడ్, మిగతా కులాల్లో ఈ ఎందుకు రావట్లేదు? పార్టీలో కొంతమంది అగ్రవర్ణాల వారు కూడా జూపూడి రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే సార్, ఇప్పుడు మా ఎదుగుదల అసలు ఏముంది? ఓకే ఓకే, ఇప్పుడు కొండేపి నియోజకవర్గానికి మీరు వెళితే మీరు ఒక ఎస్సీ నాయకుడిగా కావచ్చు, ఒక పార్టీ నాయకుడిగా కావచ్చు, అంటే కొండేపి నియోజకవర్గంలో ఎస్సీ వాడల్లో అంటే దళిత వాడల్లోనే కూర్చుకొని అక్కడే చాలామంది రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, అంటే అగ్రవర్ణాలు అందరినీ కూడా అక్కడికే పిలిపించుకొని వాళ్ళతో అక్కడే మాట్లాడతారు, అక్కడి నుంచి అన్నీ చెబుతుంటారంటారు. ఇదంతా చూస్తే కానీ అగ్రవర్ణాలు అంటే ఈ కమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపు పొద్దున జూపూడి గెలిచిన తర్వాత అదే ఎమ్మెల్యే అయితేనో అంటే మంత్రి అయితేనో ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఒక భావనలో కూడా వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు. నాగరాజు గారు, ఇది 2014 ఎన్నికల్లో నిజంగా నాకు తెలియకుండానే నా మీద ఈ ప్రచారం పెట్టారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అన్నేంటయ్యా మమ్మల్ని ఎక్కడున్నా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తాడు, ఇదేంది మమ్మల్ని మర్చిపోతాడని వీళ్ళు అనుకుంటారు. సో నా మీద చేసినటువంటి ఒక కావాలని చేసినట్టు కుట్రపూరితమైన దుష్ప్రచారం ఇది. మీరు ఈరోజు కదా చంగరాయ అటు కొండేపు రండి, మనిద్దరం కలిసి వెళ్దాం. ఇప్పుడు ఆ ప్రభావం ఎవరైతే దాన్ని పెట్టారో పాపం వాళ్ళే తప్పైపోయింది. జూపూడి అలాంటి వ్యక్తి కాదు, చాలా విషయాల్లో మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఆయన అక్కడ కూర్చొని మమ్మల్ని రమ్మనేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్నంత గౌరవం మనకి మిగతా నాయకుల దగ్గర ఎవరి దగ్గర దొరకదు అనేది ఈరోజు అక్కడ ఉన్నటువంటి నానుడి. అంతకన్నా నేనేం చెప్పగలను? వైసీపీలో మీరు ఎవరి ఆధ్వర్యంలో అయితే పార్టీలో చేరారో, ఆ రోజు చేరేటప్పుడు అరే ఈ నాయకుడిపై నేను ఆ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేశాను కదా అన్నవి ఏమన్నా గుర్తొచ్చాయా? అంటే ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎక్కడ కూడా కావాలని చెప్పినటువంటిది కాదు. రెండవది, నాకున్నటువంటి కమిట్మెంట్ టువర్డ్స్ దట్ ఫ్యామిలీ, అది జగనన్న హిస్ ఫ్యామిలీ దే నో ప్రెటీ వెల్ దాన్ అదర్స్. సో విజయసాయిరెడ్డి గారు నాతో పాటు జాయిన్ అయినప్పుడు మాట్లాడుకునే సమయంలో నేను విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి ధైర్యం కానీ లాయాలిటీ కానీ లేకపోతే స్ట్రాటజీ కానీ, ఈ రాష్ట్రంలో అలాంటి నాయకులు ఖచ్చితంగా అవసరం అవుతారు భావించే వాళ్ళల్లో
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్సెప్షన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు, మా ఫ్రెండ్షిప్ అలాంటిది. సో ఆయన జగన్ అన్న ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, నా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. సో నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ రోజు చెప్పడం జరిగింది. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా విసాయిరెడ్డి గారు ఒక 9-10 సంవత్సరాలు రాష్ట్రంలో పేదల మధ్య నలిగినటువంటి హృదయం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా తప్పిపోయిన గొర్రెపిల్లలాగా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఒక సామాన్య కార్యకర్తగా ఉండటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని ఏదో పదవి ఇస్తారు. నేను 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశానండి రాజశేఖర రెడ్డి గారికి. 8 సంవత్సరాలు ఎప్పుడు కూడా నేనేమి నా ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా పదవి వస్తే అదేదో పదవి వచ్చింది అనుకుంటారు, అదే రంభ కాదు, ఓరసి కాదు, మేనక కాదు, రోడ్లు పట్టుకో తిరగటమే, ఊరు తిరగటమే, పేద ప్రజలకి సహాయం చేసుకోవటం. రంభావు రోసీలతో కలిస్తే కనీసం 4 స్టెప్లు అది ఎవరికన్నా ఉంటాయేమో, కానీ మేము పనిచేసేది ప్రజల కోసం పనిచేస్తున్నాం, నిరంతరంగా పనిచేస్తున్నాం, శ్రమిస్తున్నాం. అవసరమైతే మీరు అన్నట్టుగా మాకున్నటువంటి ప్రతి నాలెడ్జ్ని కానీ, లేకపోతే శక్తిని కానీ ఎనర్జీని కానీ మొత్తాన్ని దారబోసి పనిచేసే క్రమంలో ఉంటే అది పనికొస్తుంది, లేకపోయినా కానీ సామాన్య కార్యకర్త. ఖచ్చితంగా చిన్న డౌట్ ఉంది సార్, నాకు క్లియర్ చేయండి. జూపూడి ప్రభాకర్ రావు గారు హిందువా క్రిస్టియనా? ఓ, నా రికార్డు ఇస్తాను తీసుకోండి. అవుతుంది, మీ వాయిసే నాకు ఒక రికార్డ్. టేక్ మై రికార్డ్ చెప్పండి. టేక్ మై రికార్డ్. ఐఎమ్ ఏ హిందూ. ఓకే. ఐ విల్ గో టు ద చర్చ్. ఐ బిలీవ్ క్రిస్టియానిటీ. ఐ ప్రాక్టీస్ క్రిస్టియానిటీ. మీరు నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఇరికించినట్టుగా ఇక్కడ ఇరికించడానికి కూడా నాగరాజ్ గారు. సి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో కోస్టల్ బెల్ట్ అంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఈవెన్ తెలంగాణ. పేదలను ఎవరి దగ్గర తీశారండి? ఎస్సీ ఎస్టీని ఎవరి దగ్గర తీశారు? మిషనరీస్ కాదా? మిషనరీస్లో ఉన్నటువంటి మానవత్వం, గివ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, లేకపోతే గుడులకి రానియనటువంటి ఈ హైందవ సమాజంలో గుడి మెట్లు కూడా చూడటానికి లేదు. మాట్లాడితే 4 కోసేయటం, లేకపోతే దూరంగా పెట్టడం. యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇళ్లలో పెట్టి ప్రార్థన చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఫాదర్స్, వాళ్ళు నిర్మించినటువంటి చర్చెస్, వాళ్ళు ఇచ్చినటువంటి హాస్పిటల్స్, వాళ్ళు ఇచ్చినటువంటి అనేకమైన మానవ రూపాలు, అవన్నీ ఈరోజు దళితుల్లో దే ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. కెన్ యూ మెజర్ ఇన్ అదర్ వర్డ్స్? ఎలా కొలుస్తారు అసలు వీళ్ళు హిందువులా ముస్లింలా? క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఐ మీన్ రిలీజియన్, ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. ప్రాక్టీస్ గతంలో మీ ముందు చెప్పిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చేమో కానీ, ఇరుక్కొని ఉండొచ్చేమో కానీ, ఆపద విపద పోగొట్టుకుని ఉండొచ్చేమో కానీ, క్రిస్టియానిటీ అనే ప్రాక్టీస్ ఏదైతే ఉందో దానికి ఏమీ టోటల్గా మారాల్సిన అవసరం లేదు, లేకపోతే అదేదో భూతం కూడా కాదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ సమాజంలో నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళందరూ కూడా మిషనరీస్ దగ్గరికి తీసుకొని చేసినటువంటి అభివృద్ధి. మిషనరీ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలేదు? రెడ్డిస్ కానీ చౌదరీస్ కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా మీరు చెప్పండి. ఆప్షన్స్ ఆఫ్ ఏబిఎం, ఆప్షన్స్ ఆఫ్ ది కింగ్ జార్జ్ అండ్ హాస్పిటల్, హెల్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మీరు చూసినటువంటి మారుమూలల్లో కట్టినటువంటి రైల్వే బ్రిడ్జెస్ కానీ, అది వ్యాపారాల కోసం అనొచ్చు, లేకపోతే ఇంకో వాటిలో మాట్లాడచ్చు, వీటన్నిటిని వాళ్ళకి నమ్మినటువంటి ఒక యేసు ప్రభువుని వాళ్ళ దగ్గరే పెట్టుకొని, ఇదిగో ఈ దేవుడు మీకు సహాయం పడతా, ప్రార్థన చేసుకోండి. జీవితకాలం పగలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన తర్వాత ఆ కష్టాన్ని వేదాన్ని అవమానాలతో భరించే వాళ్ళు హాయిగా ప్రార్థన చేసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని దేవుడు ముందు నిలబడే ఫోటో పెట్టుకున్నందుకు వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులు కాదు. చేతనైతే మార్చుకో. షో దెమ్ మై బిలీవ్డ్ గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పండి. వీళ్ళ మీద మీ ప్రభావాలు ఏమైనా పట్టడానికి, లేకపోతే మీరు అవమానమయంగా చూడటానికి చూస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఈరోజు 98% ఆఫ్ దళిత్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. వాళ్ళకి వ్యతిరేకంగా నడవగలరా మీరు? మీరు ప్రాక్టీస్ అంటున్నారు, మరి ఆ మతానికి చెందినవారు ఆ మార్గంలోనే నడుస్తుంటారు, హిందూ దేవాలయాలకు వెళ్ళరు, తీర్థప్రసాదాలు పుచ్చుకోరు, విగ్రహారాధన నేరము అంటుంటారు. మరి హిందువులైతే గిన మొత్తం విగ్రహారాధన చేస్తుంటారు, తీర్థప్రసాదాలు తీసుకుంటారు, పద్ధతి ప్రకారం ఉపవాసాలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, మరి దీన్ని ఏమంటారు? మీ పేరు నాగరాజు పెట్టుకున్నారు. మీరు నాగుల చవితి వస్తే మీరు ఆడకు పోతారో లేదో నాకు తెలియదు, లేకపోతే మీరు తిరుగుతూ పోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, అవునా? లేకపోతే చర్చ్ కనబడితే ఇఫ్ యు ఆర్ మోర్ డెమోక్రటిక్ సెక్యులర్ ఖచ్చితంగా వెళ్తారు. అట్లనే యు ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్,
ఎవరైతే చర్చికి వెళ్తారో, చర్చ్ అంటే ఏంటంటే గ్రామంలో ఒక చిన్న బడే సాయంత్రానికి గుడిలాగా మారిపోయి బైబిల్ చదువుకొని పంతులే టీచర్గా మళ్ళీ పాస్టర్గా మారిపోయి చెప్తున్నాడు నేపథ్యం. వాళ్ళకి అవసరాలకి ఖచ్చితంగా లీడర్ ఉంటాడో లేదో తెలియదు. లీడర్కి రాజకీయ పార్టీ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న పాస్టర్కి మాత్రం రాజకీయ పార్టీ కాదు. తన చర్చికి వచ్చే 150 మందినో 200 మందినో తనే గైడ్ చేస్తాడు. వాళ్ళ ఇంట్లో పురుడు దగ్గర నుంచి చావు దాకా తనే అటెండ్ అవుతాడు. సో దట్ ఈస్ ప్రాక్టీస్. ఇట్ డజంట్ మీన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఆ గుడి పోరు, లేకపోతే అది తినరు, ఇది చేయరు, మొక్కరు. ఇది బిలీఫ్ అండి, ఇట్స్ ఎ బిలీఫ్. హౌ కెన్ యూ ఆ బిలీఫ్ని కాదని వారనే కదా హిందువులుగా క్రిస్టియన్లుగా విభజించి చూస్తున్నారు ఇక్కడ. అదే అదే ఇట్స్ రాంగ్. ఎవడైనా చూసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే దానిలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా వాళ్ళు కాలిపోతారు. అది కాదు. డోంట్ ట్రై టు హర్ట్ దే బిలీఫ్స్. ఇటీవల తిరుపతిలో బస్ టికెట్ వెనుక జెరూసలేం గురించి, జెరూసలేం యాత్ర గురించి రాసింటేనే పెద్ద రాద్ధాంతం జరిగింది కదా. అది జెరూసలేం వెళ్ళే పిలిగ్రిమ్స్ వెళ్తారండి, పోస్టర్స్ వచ్చాయి. నీకు తిరుమలకు వెళ్ళే బస్సు టికెట్లపై క్రిస్టియానికి సంబంధించిన జెరూసలేం గురించి ముద్రించడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున రాధాంతం ముద్రించారు అనుకోండి. ఒకళ్ళు ఎవరైనా క్రిస్టియన్గా ఉన్న వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు, మారతారేమో మార్చుకోండి. వాట్ ఈస్ రాంగ్? డోంట్ ట్రై టు బ్లేమ్ ద పాంప్లెట్. పాంప్లెట్లే ఉంటుందండి. ఎవరికి ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు సార్. దాన్ని మనం కెన్ యూ స్టాప్ ది బిలీఫ్ ఆఫ్ సంబడి, టెల్ మీ, ఆపగలమా? లేదులేండి, ఎవరి శక్తి కాదు. అయిపోయా దాని గురించి? దాని మీదే మేము రాజకీయ పార్టీ నిర్మిస్తాం, దానితోటే మేము ముందుకెళ్తాం అనుకుంటే అక్కడ పోతారా బాబు అని చెప్పదలుచుకున్నా. 13 జిల్లాలో ఉన్నటువంటి దళిత్స్ ఎవరైతే ఉన్నారో 13 జిల్లాల్లో 98% ఆఫ్ ది ఆల్ ఎస్ఎస్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. అంతేగాని వాళ్ళ నమ్మకాల మీద, వాళ్ళ విశ్వాసాల మీద దెబ్బ ఎవరైనా కొట్టాలనుకుంటే ఇబ్బంది పడతారు. తప్పది, అది ఆ పార్టీకి కూడా మంచిది కాదు, వాళ్ళు కూడా ఎదగలేరు. బిలీఫ్స్ని మీరు సెక్యులర్ కంట్రీ కదండి భారతదేశం, ఏంటి ఎవడన్నా చెప్పాడా ఇది ఒకే, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని అవమానాలు, ఇంత అవిద్య, ఇంత అవివేకం, ఇంత నిరుద్యోగం, ఇంత ఆకలి. ఈరోజు కూడా 30 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్న దేశం కదా. డోంట్ యు అడ్రస్ దట్ ఆస్పెక్ట్? పెట్టలేకపోతే అన్నం చేతనైతే ఇది పరిపాలన. అంతేగాని ఆయన యేసుక్రీస్తు బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేసుకుంటున్నాడంటే ఏం ఆయన నమ్మకం అది? లేకపోతే ఇంకొక ఆయన గుడికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడంటే ఆయన నమ్మకం అది? ఇంకొక ఆయన మసీదుకి వెళ్ళాడంటే ఆయన నమ్మకం అది? దాని మీద దయచేసి ఎవరు చేయటానికి వీల్లేనటువంటి భారత రాజ్యాంగం. ఇఫ్ సంబడి టాక్స్, వాళ్ళు భారత రాజ్యాంగాన్ని విభేదిస్తున్నట్టే. చాలా చక్కగా చెప్పారు సార్, అసలు చాలా కులంక్షంగా చెప్పారు. ఇకపోతే మీరు 2014లో కొండేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, దానికి పలు కారణాలు కావచ్చు ఓడిపోవడానికి. అయితే టీడీపీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2019లో కొండేపీ నుంచి మీ ప్రాతినిధ్యం ఉంటుంది, మీరు ఖచ్చితంగా బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. మరి మీరు టీడీపీ కోసము శక్తివంచన లేక ఒక సైనికుడిలో పనిచేశారు, ఆ పార్టీలో ఉన్నంత వరకు మీరు ఎక్కడ పనిచేసినా రాజశేఖర రెడ్డి గారు దగ్గర పనిచేసినప్పుడు అదే దీక్షతో ఒక సైనికుడిలో అక్కడ పనిచేశారు, ఎక్కడ కూడా ఇది లేదు శంకించాల్సిన. టీడీపీలో అదేగా పనిచేశారు, వైసీపీలో అలాగే చేశారు ఉన్నన్ని రోజులు కూడా అలాగే. ఎందుకంటే నేను చాలా మీ ప్రెస్ మీట్లకు నేను అటెండ్ అయ్యాను, చాలా ప్రోగ్రామ్స్ నేను వచ్చావన్నప్పుడు నేను చాలా చూశాను అనమాట. కానీ ఒక సైనికుడు ఇలా పనిచేశారు టీడీపీలో, మరి మిమ్మల్ని కాదని మళ్ళా బాలాంజనేయ గారికి అక్కడ టికెట్ ఇవ్వడం అనుకున్న అంతర్యం ఏంటి అసలు? నేను ఆ రోజు ప్రెస్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వలేకపోయినందుకు నమస్కారం. ఎందుకు? 20 కోట్లు నా దగ్గర లేవు కాబట్టి. అయ్యో, ఎప్పుడు కూడా సరే వాళ్ళ దగ్గర ఉన్నాయా, ఇంకొకళ్ళు పెడతారా, ఇవన్నీ కూడా. ఎందుకంటే డబ్బులతో ఆడుతున్నటువంటి ఒక గేమ్ లాగా తయారైన తర్వాత నాకు ఇవ్వలేకపోయినందుకు నేను సంతోషపడ్డా. ఒకళ్ళు ఇచ్చున్నా నేను దాని మీద ఐ మీన్ ఇబ్బంది పడేవాడినేమో. ఎందుకంటే అంతకుముందు ఒకసారి అదే ప్రాబ్లం నాకు వచ్చింది రండి 2014లో ప్రాబ్లం విత్ ద మనీ వాళ్ళు. సో ఆ మనీ లేనటువంటి ఎలక్షన్లో నేను ఏ విధంగా ఉపయోగపడతానో ఇన్ ఫ్యూచర్లో కూడా నా ఆలోచన కూడా. మనం జనం టోటల్గా ఈ రాష్ట్రం, ఈ సమాజం, లేదా నియోజకవర్గం, ఈ దేశం బాగుపడాలంటే జనం కొన్నింటిని వదిలేయాలండి. మనం డబ్బులున్నవాడి కోసం జనం చూసి, డబ్బులు పెట్టేవాడు వచ్చి, పార్టీలు కూడా వాడి కోసం చూస్తే తర్వాత సినిమానే ఉంటుంది. అందుకే మనం వెనక్కి పోతున్నాం కానీ ముందుకు పోలేకపోతున్నాం. సో దానిలో నేను ఉండదలుచుకోలేదు, దానిలో నేను ఉండదలుచుకోలేదు సార్. మనీ లేదు కాబట్టి 2019లో నేను నమస్కారం చంద్రబాబు నాయుడు నా టికెట్ ఇవ్వలేదు, 20 కోట్లు నాతో లేవు కాబట్టి నాకు తెలిసి దండం అని ఒక నమస్కారం పెట్టారు, చాలా బాగుంది. నేను డిబేట్లో చెప్పాను. అదే అదే చాలా మంచి వాక్యం చెప్పారు. అయితే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా డబ్బులు లేవు కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లోకి
లేదా ఇలాగ పార్టీ బలోపేతం కోసం ఒక నాయకుడిలా ఒక సైనికుడిలా జగనన్న సైనికుడిలా ముందుకు పోతారా? ఎస్, డబ్బులతో రాజకీయాలు నడిచే పని అయితే నేను దానికి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను. ఏది కంటెస్ట్ చేయటం ఉండే ఇది ఇంబైబ్ నేను రాసుకున్న రాజ్యాంగం ఇది. ఓకే, నేనంటే నాకు తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా జగనన్న సైనికుడిగా ఉండటానికే ప్రిపేర్ అయ్యి నేను వచ్చిన వ్యక్తిని. ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తను అనుకున్నటువంటి అనేకమైన ప్లాన్స్లో విజన్స్లో భాగంగా చాలామంది కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, ఆయనకి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తోడుగా కలిసి పనిచేసే టీంలో నేను కూడా ఒకరు నన్ను తీసుకుంటూ ఉంటాం, లేకపోయినా సరే ప్రేక్షకుడుగానే ఉంటాం, లేదా సామాన్య కార్యకర్తగా ఉండటానికి ఇన్ టోటో ప్రిపేర్ అయ్యి నేను ఇక్కడ చేరటం జరిగింది. ఒకవేళ దీని మీద ఎవరికైనా ఇంకా ఇబ్బందులు ఉన్నట్లయితే భవిష్యత్తులో ఆలోచన లేదు, కనీసం మండలిలోకి కానీ రాజ్యసభకు కానీ వెళ్ళి మీ వాయిస్ని పార్టీ తరపున మరింత బలంగా వినిపించాలని ఆలోచన. అదంతా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండే పని కాబట్టి వాళ్ళు ఒకవేళ అలాంటి ఏమైనా చేస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సైనికుడిలా చివరి వరకు జగన్ గారి వెంటే నడుస్తారు. ఎస్, ఇది ప్రతిజ్ఞ అనుకోండి. ఇది ప్రతిజ్ఞ చేయండి అనుకోండి. అదే ప్రతిజ్ఞ చేస్తారా? అదే అనుకోండి. అంతే, చాలా అంతే అంటారా? ఇది ప్రతిజ్ఞ, ఇది మార్పు ఉండకూడదు. కెమెరా ముందర మళ్ళా దీన్ని బయటకు ఈ రోజులాగా తిప్పరాజు గారు వెలికి తీస్తున్నారు అండి, కూడా ఆ రోజు మళ్ళీ వెలికి తీస్తారు ఖచ్చితంగా కూడా. తిప్పరాజు నాగరాజు గారు లాగా వెలికి తీస్తే పర్లేదు, ఎవడో రాసిచ్చిందని చెప్తే తిప్పే తిప్పే రాజులు తయారైతే నేనే చేయలేదు. అంతేనంటే మీరు తిప్పరు నాకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ 5 నెలల పరిపాలన గురించి మీరు ఏమంటారు అసలు? అంటే ఎక్సెప్ట్ దట్ శాండ్ ఇష్యూ. ఓకే, ఆల్ ద ప్రాబ్లమ్స్ అడ్రస్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, ఎందుకు శాండ్ ఇష్యూ? శాండ్ ఇష్యూలో శాండ్ ఇష్యూలో నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆ రోజు కూడా నేను ఒక ప్రెస్లో చెప్పడం జరిగింది, డిబేట్లో వచ్చినప్పుడు ఒక ఆల్టర్నేటివ్ పాలసీని తయారు చేసుకోకుండా దీన్ని బ్యాన్ చేయటం, ఆ గ్యాప్లో వర్షాలు రావటం వరదలు రావటం ఏం చేయాలన్నా కానీ మన సాధ్యం కాకపోవటం, సో దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చాయి. ఇప్పటికైనా సరే మొన్న ఆనరబుల్ సీఎం గారు ఒక మాట చెప్పారు, ఇది యాజ్ ఇర్లీ యాజ్ పాసిబుల్ ఈ వరదలు ఇవన్నీ ఆగిపోయిన వెంటనే యాడ్స్ ఆడో గుర్తించేసి యాడ్స్కి మ్యాగజిన్స్ తీసుకుని తరలించండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఇబ్బందులు అయితే వచ్చినాయి. అయితే నేను అనుకోవటం జగనన్నకి ప్రేమతోటి ఓటేసిన వాళ్ళు చాలామంది అర్థం చేసుకున్నారు, ఎక్కడో వర్షాలు వచ్చి నదులన్నీ పొంగుతూ ఉంటే ఇసుకు తీయలేరు, నో డౌట్. ఓకే, రెండవది ఆయన కొత్త పాలసీ ఒకటి తయారు చేసుకున్నాడు, యార్డులు నిర్మించి యార్డుల ద్వారానే ఇక్కడ అమ్మాలని, ఎవడు పాటుకోడు ఆ లాల్ లోకల్లో సామంతరాజులు తయారైపోయి చేయడానికి వీల్లేదు. ఆయన అడ్రస్ చేసిన అంశాల్లో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తుంది, ఒక ప్రేక్షకులు చెప్తున్నాను, చాలా వాటి మీద విమర్శలు ఉన్నాయేమో కానీ ఎక్కడైనా సరే అవినీతి జరిగిందని తెలిస్తే తాట తీస్తానని చెప్పాడు చూడండి. కానీ జగన్ గారు చెప్పేది బాగానే ఉంది, కానీ రాజకీయ నాయకులకి ప్రధాన ఆదాయ వనరు ఈరోజు ఎక్కడ చూసినా ఇసుకే, దాని తర్వాత భూ కబ్జాలు, ఈ రెండే ఆదాయ వనరులు. కానీ ప్రధాన ఆదాయ వనరు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపితే అది ఉంటుందంటారా? ఆపాలి, ఖచ్చితంగా వాళ్ళు ఆపాలి, ఆపకపోతే వాళ్ళ మీద ఆ వేటు పడుతుంది, వాళ్ళ మీద ఆ వేటు పడుతుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా తను అనుకున్నది తెలియకుండా ఎక్కడైనా జరిగితే ఆయన చేయలేకపోవచ్చు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమం కోసం ప్రజాధరణ కోసము తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నమాట, వాటిని వీళ్ళు నింగుడు పడడం లేదు. ఇందాక నేను మనం ప్రజల గురించి మాట్లాడుకున్నాం, డబ్బులు రాజకీయ నాయకుడు ఆర్థిక మూలాలని పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే వాడు రానవసరం లేదండి అసలు. ఇప్పుడు అలాగే ఉంది కదా పరిస్థితి, రానవసరం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు ఉపయోగపడేలా, ప్రజల సంక్షేమాల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడేలానే ఉన్నాయి. ప్రజలు చాలా హర్షిస్తున్నారు, కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇసుకను ఇంతలా చేస్తే ప్రతి నాయకుడు కూడా వచ్చిన వెంటనే సామంత రాజులాగా తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రీచ్ నుంచి ఈ రీచ్ వరకు నాది, అక్కడి నుంచి అక్కడికి నీది అనేసి కుప్పలు తెప్పలుగా జేసీబులు పెట్టి లోడి ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. కానీ దానికి చెక్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎస్, అది ఎలా అయిపోయింది? దే హ్యావ్ టు స్టాప్ ఇట్. వాళ్ళ దగ్గర దేర్ ఇస్ నో సెకండ్ ఆల్టర్నేటివ్. అది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడుతుంది. ఇది ప్రజలు అనుకుంటుంది, నేను అనుకుంటుంది కాదు,
అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే జరిగిందనే ఒక నినాదంతో పైకి వచ్చినటువంటి పార్టీగా దీన్ని చూస్తూ ఉన్నాం. అదే పని మళ్ళీ వీళ్ళు చేశారనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అందుకే నాయకుడు పర్ఫెక్ట్గా ఏదైతే చెప్పాడో, ఎంతటి వాడైనా సరే సెకండ్ ఆయన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పాటించాల్సిందే. అదే పార్టీ నిర్ణయం శిరోధార్యం అవుతుంది. ఖచ్చితంగా 151 మంది ఎమ్మెల్యేలు దీన్ని ఖచ్చితంగా పాటిస్తారని మీరు నమ్ముతున్నారా? అంటే ఖచ్చితంగా పాటించాలి కదా, పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకళ్ళు పాటించకపోతే పోతారు. ఆయన ఇచ్చినట్టు వార్నింగ్ అదే కదా. ఇప్పుడు ఇసుకు నమ్ముకుంటేనే మేము బతుకుతాం అనుకునే లీడర్షిప్ అవసరమా? లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటిని ఇక్కడి నుంచి మనం మార్చేస్తే డబ్బులు వస్తాయి, అది అవసరమా? కాదు కదా. భూమిలో 6 అడుగులు లోతు పోతే నీది కాదండి, అది వేరే డిపార్ట్మెంట్, అది దానికి జియాలజీ డిపార్ట్మెంట్ వస్తుంది. 6 అడుగుల లోతులు మీ ఇంట్లో బంగారం దొరుకుతుందంటే ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు నాగరాజు. భూమి మీద హక్కు ఉండేది 6 అడుగులే కదా, అంతకు లోపలికి వెళ్ళేకి లేదు ఎవరు కూడా. ఇప్పుడు 6 అడుగుల మీద మైనింగ్ పన్నా, బంగారం పన్నా, బంగారు గనులు పన్నా జియాలజికల్ డిపార్ట్మెంట్ వస్తారు, దానికి వచ్చి వాళ్ళు స్వాధీనం చేస్తారు. గుర్తుపెట్టుకొని దాని మీద మనకు హక్కులు లేవు. దాన్ని చూసి ప్రజలు ఓట్లేయలేదు. ప్రజలు నాయకులను చూసి ఓట్లేశారు, పాలసీని చూసి ఓట్లేశారు. కాబట్టి నాయకుడు ఏది చెప్తాడో దాని ప్రకారం పోగలిగినటువంటి లీడర్షిప్ ఉన్నంతకాలం నాకు తెలిసి బాగుంటుంది. ఒకళ్ళు దాన్ని విభేదించి ఎక్కడైనా ఇలాంటివి జరిగితే వాళ్ళ మీద వేటు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. సి యూ డోంట్ ట్రై టు మెజర్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఆఫ్టర్ ఆల్ మనీ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ద లైఫ్. పాలిటిక్స్లో మనీ లేకపోతే ఏమి లేదు అనే దశని ఎవరైతే క్రియేట్ చేశారో దే హ్యావ్ టు రీడిఫైన్, మళ్ళీ దాన్ని రీరైట్ చేసుకోవాల్సిందే. అట్లా ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఈ ఐ థింక్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్స్, ఇక్కడలాగా ఓట్లు ఏమన్నా అమ్ముతారా, కొంటారా, రేట్ అంత ఉంటుందా? మీరు చెప్పండి, మీరు దేశం అంతా తిరుగుంటారు కదా. ఎక్కడా లేదు. దెన్ మీరు కర్ణాటక పోండి, మన వెనకాలగా మొన్నటి వరకు కలిసి ఉన్న తెలంగాణలోనే అంత రేట్ లేదు కదా. మన వెనకాలగా ఇప్పుడు గన్మెన్లు ఉన్నారు, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మంత్రులకి 12 వాళ్లే కనపడుతూ ఉంటారు. కర్ణాటక పోతే ఎమ్మెల్యే కూరగాయలు కొనుక్కుంటాడు పొట్టు కొట్టుకొని నో గన్మెన్. సో మనం దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ డబ్బులతోటే మనం అన్ని చేస్తాం, లేకపోతే వాడు కూడా డబ్బులు ఉంటే మన దగ్గరికి వస్తాడు, లేదండి. ఇప్పుడు మీరు అన్నారు ఇసుక గురించి, వరదల కారణంగా అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఒక ఆల్టర్నేటివ్ సెక్టార్ చూసుకోకుండా తీసుకుంటున్నాయి కదా, కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త విమర్శలు ఏదో వస్తున్న మాట వాసమే. దానికి తప్ప మిగతా పాలనంతా కూడా నేను ఏకీభవిస్తాను బాగుందని చాలా హార్ట్ఫుల్గా చాలా. ఈరోజు ఒక వైసీపీ కార్యకర్తగా, వైసీపీ నాయకుడిగా, వైసీపీ సైనికుడిగా కాకుండా ఒక సిటిజన్గా చాలా చక్కగా చెప్పారు మీరు. అది దాని గురించి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేదు అందులో ఆల్ భేష్ మాది, మా పార్టీ అట్లా ఇట్లా చెప్పుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. అది మరొకసారి జుప్పుడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ఒక్కటే అంటున్నారు, మొన్నటి రోజు నేను మన లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులైన జయప్రకాష్ నారాయణ గారిని ఇంట్రూ చేసినప్పుడు, దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇసుక లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అంటారు. ఇసుక లేకుండా చేయడం ఏంటి అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. మీరేమంటారు దానికి? అంటే నాగరాజు గారు, ఇక్కడ నేను ఒక అంశం చెప్తాం. అబవ్ ఆల్, ప్రకృతికి ఉన్న శక్తి మనిషికి ఉండదు. దేనికి లేదు, దేనికి లేదు. ప్రకృతిలో మానవుడు ఒక భాగం కదా, అంతే కదా, ఒక స్పీసీస్ లాగా ఉంటాడు. ఇప్పుడు ఇసుకుని ఒక చోటకి క్రోడీకరించి యాడ్ చేసి యాడ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టాలని ఒక గవర్నమెంట్ మేడే పాలసీ. సో దాన్ని తీసే దగ్గర నీకు వాతావరణం అనుకూలించలేదు. మన దగ్గర ఆ రోజు వర్షం పడి ఉండకపోవచ్చు, కానీ పైన పడ్డ వర్షాలు ఇసుకున్నటువంటి రీచెస్ మొత్తాన్ని కూడా ముంచేసాయి. నీకు అక్కడికి ఏ ట్రాక్టర్ పోలేదు, లేకపోతే నీ దగ్గర ఉన్న జేసీబీ పోలేదు, కాబట్టి యాడ్లోకి ఇసుకు రాదు. ఇసుకు రాలేదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్లోకి పోలేదు. నో డౌట్, ప్రజలు ఇక్కడే ఇబ్బంది పడ్డారు. అంతేగాని డజంట్ మీన్ దాట్ ఇసుక లేకుండా చేసినటువంటి, లేకుండా చేయటం కూడా ఎవరు వాళ్ళకి కాదు. ఇసుక లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. డిరెస్పెక్ట్ అన్న పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, అంటే ఆయన మీద పెద్ద రెస్పెక్ట్ తోటే నేను చెప్పేది ఏంటంటే, ఈయనేమి లేకుండా చేయాలి, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడాలనేది కోరుకునే వ్యక్తి కాదు. పాలసీని తయారు చేశారు, నెక్స్ట్ పాలసీ వచ్చే లోపల మనకి ప్రకృతి సహకరించలేదు, కాస్త ఇబ్బంది వచ్చింది, ఆయన కూడా చెప్పాడు స్పష్టంగా. ఆనరబుల్ సీఎం కూడా చాలా స్పష్టంగా, ఇది మనం అనుకునే లోపల ఇలా అయిపోయింది, ఇక 1 వీక్లో మనకి ఎన్ని తగ్గుతున్నాయి, ఊహించిన పరిణామం. దీన్ని చాలా కేర్ఫుల్గా, హీ యూజ్డ్ వన్ వర్డ్. దీన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్స్, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్, దే ఆర్ నాకు వాళ్ళు కళ్ళు చెవులు లాంటి వాళ్ళు.
ఇది ఒక పెద్ద డెమోక్రటిక్ వర్డ్ అండి. ముఖ్యమంత్రికి ఈ ఐస్ అండ్ ఇయర్స్ మామూలుగా మన అడ్మినిస్ట్రేషన్ చదివితే ఫర్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద క్యాబినెట్ దే ఆర్ ద ఐస్ అండ్ ఇయర్స్. వాళ్లే లోకల్గా ఉండి చూడాల్సింది. మీలో ఎక్కడైనా తప్పు జరిగితే క్షమించేది లేదని చెప్పాడు. ఆ రీచెస్ అన్నీ కూడా లేకపోతే పేదలు పడుతున్న బాధలు లేకపోతే స్పందన కార్యక్రమాలు లేకపోతే ప్రజలు వస్తున్నటువంటి ఈ రిప్రజెంటేషన్ మెమోరాండమ్స్ అన్నీ కూడా దాన్ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత మీదే. మీలో ఎక్కడైనా తప్పు జరిగితే నేను నా రివ్యూలు బయట పెడితే మీరు ఇబ్బంది పడతారు. ఎస్, ముఖ్యమంత్రి అనే ప్రధానమంత్రి అనే వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడతారు అడ్మినిస్ట్రేషన్లో. యాజ్ ఫర్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కన్సర్న్ పొలిటికల్ అంటామా, ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంపీని కంట్రోల్ చేసుకోవచ్చు, మినిస్టర్ని కూడా అవసరమైతే పీకి అవతరపడేయచ్చు. ఆ భయం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సింది. అది ఈరోజు జరుగుతూ ఉంది. అంతేగాని ప్రకృతి సహకరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ తప్పు నెయ్యటం అది ఆయన చేశాడు అంటాం, నాకు తెలిసి అది కరెక్ట్ పదం కాదేమో. ఓకే, ఇకపోతే మద్య నిషేధం అంటే విడతల వారీగా మద్య నిషేధము అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 20% వరకు షాపులు తగ్గించేశారు. అక్టోబర్ 1 నుంచి కూడా టైమింగ్ కూడా మార్చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక మద్యం షాపులు మూత వేయాల్సిందే అనేది కూడా ఒక నిబంధన తీసుకొచ్చారు. అయితే ఈ దశలోనే మద్య నిషేధము అమలు చే విధానంలోనే మద్యం ధరలు కూడా పెంచారు. ఇదంతా కూడా జే ట్యాక్స్, మద్యం ధరలు పెంచిందంతా కూడా జే ట్యాక్స్ కోసమేనని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. ఇదంతా జే ట్యాక్స్, సామాన్యులు ఈరోజు మద్యం తాగలేకపోతున్నారని పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. మరి దానికి మీరేమంటారు? ప్రభుత్వాలు ఉండేది సామాన్యులకి మద్యం తాగించడానికి చీప్ రేట్లో కాదు. నెంబర్ 1, అవసరమైతే రేట్లు హైక్ చేయాల్సిందే. అవసరమైతే ఈ షాపులని తీసుకెళ్లి బంగాళాఖాతం ఒడ్డును పెట్టాలి. మేము ఓదార్పేతల్లో తిరుగుతున్న క్రమంలో ఒక నియోజకవర్గం చివరి ఎక్కడో ఒక వైన్ షాప్ పెట్టాలి, అక్కడ కూడా రేట్లు పెంచాలి. అవును సార్, మీరు నాన్ ఆల్కాలిక్ కాబట్టి మీకు బాధ లేదు, ఆల్కాలిక్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కుటుంబాలు నాశనం అయిపోతున్నప్పుడు చెడ్డలు, అదేం పుట్టినతోటి వచ్చింది, అమ్మ పాలతోటి పేకలాగా వచ్చింది కాదు కదండి, కాదు కదా అది. మధ్యలో మనకి దురద ఎక్కువైపోయి అలవాటు చేసుకున్నటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్, దాని ద్వారా కుటుంబం, భార్య, పిల్లలు, మధ్యలో వీడికి ఏమవుతుందో తెలియదు. తాగిన తర్వాత రోడ్డు మీద ఎంతమంది గాలిలో కలిసిపోలేదు. ఈరోజు సామాన్య కుటుంబాలు తీసుకోండి, మీరు అన్నారు సామాన్యులకు అందుబాటులో ధరలేదని, పోయిన ప్రాణాలన్నీ సామాన్యులే కదా. రేటు పెంచితే వీడు తాగుతాం తగ్గిస్తాడేమో, దూరం పెంచితే వాడు పోలేక ఆగుతాడేమో, లేకపోతే వాడికి టైం మారిస్తే 8 తర్వాత కొనడానికి, వీడు 8 తర్వాత వీడు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, కొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే షాప్ క్లోజ్డ్ కాబట్టి హీ హ్యాస్ టు కంట్రోల్ హిస్ మైండ్ సెట్, హీ హ్యాస్ టు కంట్రోల్ హిస్ ప్రైస్. ఐ మీన్ వాడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎకనామికల్గా ఏవైతే ఉన్నాయో, వాడి దగ్గర 500 ఉందనుకోండి, 600 రూపాయలు నువ్వు బాట్ల ఖరీదు పెట్టావు, ఏం చేయాలాడు? నా వల్ల కదా ఆగిపోవాల్సిందే. ఆగటం వల్ల కుటుంబానికి మంచిదా? ఫ్యామిలీ భార్య అప్పుడుదా కంట్రోల్ చేయలేని భార్య, పిల్లలు అప్పు అంతకుముందు వాడితో తన్నించుకున్న వాళ్ళందరూ కూడా బాగా ఏంది, ఇప్పుడు వెళ్ళి చప్పట్లు కొడతావు. కానీ చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు, పాపం సామాన్యులు ధరలు పెట్టి సాగలేకపోతున్నారు అని పాపం ఆయన బాధపడుతున్నారు. ఐ డోంట్ థింక్ ఒకవేళ ఆయన ఆ విధంగా బాధపడతాడు నేను అనుకోవట్లేదు, బాగా పదకూడదు కూడా. ఎందుకంటే ఒకసారి మద్య నిషేధం పూర్తిగా చేయాలని విఫలమైనటువంటి హిస్టరీ కనబడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంచులంచులుగా అని కూడా ఎందుకు అనుకున్నారంటే కరెక్ట్ అంటారు. మద్య నిషేధం అనేది ఈ పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అసలుకి, కానీ ఈ పరిస్థితుల్లో మద్య నిషేధం అమలు చేయడం అనేది కరెక్ట్ అండి. 100% కరెక్ట్. మద్య నిషేధం అనేది అంటే ఒక్కసారి జగన్ గారిది సాహసోపేత నిర్ణయం అంటే ఇది ధైర్యంతో కూడుకున్నటువంటి ఒక పెద్ద నిర్ణయం అంటే. ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలామంది మనోభావాలు వాడు పీకుతూ ఉంటుంది నరం సాయంత్రానికి. లేకపోతే ఇందాక మేము రాత్రి ఒక మీటింగ్లో కూర్చున్నాం, 7 గంటలకు ఒక మనిషి లేచిపోతున్నాడు. నేను అనుకున్నా 7 గంటలు అర్జెంట్ పని ఉంది అన్న పక్కన చెప్పాడు, ఈ టైం అయింది సార్, ఈ మధ్య 8:00 బ్యాచ్ అని ఒక పదం కూడా వచ్చేసింది. 8:00 బ్యాచ్ అంటే నాకు అర్థం కాల ముందు ఏంటంటే 8:00 మందు ఆ షాపులన్నీ క్లోజ్ అట. మందు షాపులు అనుకుంటే నేను అనుకున్నా మెడికల్ షాపులో అనుకున్నాను, అది కాదు ఈ షాపులు. అంటే పనిలో ఉన్నా కూడా టైం అవుతుంటే మద్యం షాపులు కట్టేస్తారేమని ఒక టెన్షన్తో పీక్తా అంటారు వాడు, నా షాప్ కట్టేస్తారు అక్కడ అనేసి. అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాన్ని స్లోగా కట్ చేసుకోవటం ఆ కుటుంబాలకి మంచిది 1, ఆ సమాజాలకి మంచిది 2, ఆ ప్రభుత్వానికి మంచిది 3. వీళ్ళందరూ కూడా ఆ ముఖ్యమంత్రికి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ డే డైమ్ డెసిషన్. ఇది చాలా సాహసోపేతమైంది. ఎందుకంటే దానికి లోనైనటువంటి వ్యక్తి వాడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. వాడే రేపు చెడుగా ప్రచారం చేయొచ్చు, చెడుగా ప్రచారం చేసినా పర్వాలేదు అని అనుకుని తయారు చేసినటువంటి ఒక పాలసీ ఇది. కాబట్టి దీనికి సెల్యూట్. ఇసుక పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే ఇసుక లేని ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో 16 మంది భవన కార్మికులు చనిపోయారు, కూలీలు చనిపోయారు, ఇదంతా కూడా ప్రభుత్వ హత్యలే, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని చంద్రబాబు గారు ఆరోపించారు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నిన్న ఇసుక ప్యాకెట్లు దండ వేసుకొని మరి దీక్ష కూడా చేశారు పాపం ఆయన.
అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఒక్కో దాని మీద పనిచేయచ్చేమో కానీ ఈరోజు ఇసుక లేకపోవటం కొరతగానే కనబడుతుంది. కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రకృతి సహకరించినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అది మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వచ్చేసి ప్రజలకి డిస్ట్రిబ్యూషన్లో అందుబాటులో పెట్టాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకొని చేస్తున్న క్రమంలో హడావిడిగా ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారులేండి. ఉన్నప్పుడేమో ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా చేయటం అనేది దే విల్ అండర్స్టాండ్ ఇన్ ఏ ప్రాపర్ వే, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, పేద వర్గాలని ఆదుకోవాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, బెటర్ సొసైటీని నిర్మించాలి అనే దాని దగ్గర ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ గారు తీసుకున్న నిర్ణయం సరైందని అంటారా? ఇది అంటే ప్రభుత్వం అనేది స్టేట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. మామూలుగా దాన్ని ఎవరూ కూడా ఎదిరించలేము, ఎదిరించడానికి ప్రయత్నం చేసినా ఇబ్బంది పడతాం కూడా. సో ఒక స్టేట్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ ఒక కార్పొరేషన్ని మొత్తం గవర్నమెంట్లో విలీనం చేసుకోవటం, ఎస్ ఇట్స్ 100% కరెక్ట్ డిసిషన్. కరెక్ట్ కాదని కేసీఆర్ గారు ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు, అక్కడ కదా తీసుకుంది నిర్ణయం. ఓకే, కేసీఆర్ గారు ఇక్కడ అది కరెక్ట్ కాదని జయప్రకాష్ నారాయణ గారు మా ఇంటర్లో కూడా చెప్పారు, మేము పన్నులు కడుతూ ప్రజల పన్నులు కడుతుంటే ఆయన ఇష్టానుసారము కార్మికుల్ని ఎలా ప్రభుత్వంలో విలీనం చేస్తారు, ఎలా కుదురుతుంది అని ఆయన విమర్శలు చేస్తున్నారు. అదిగా సార్, ట్యాక్స్ కట్టేంత వరకు మన బాధ్యత, కానీ ఇన్ వాట్ వే దే ఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ట్యాక్స్ అది ప్రభుత్వం. అంటే నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి ఆల్ సిటిజన్ దే హ్యావ్ ఏ వచ్చి మేము ఏదో మాట్లాడతా అంటే కుదరదు కదా. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్, కార్పొరేషన్ ప్రాపర్టీస్ మొత్తం నవ్ ఆన్వర్డ్స్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ, స్టేట్ ప్రాపర్టీ. స్టేట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్ దానికి కాదని లేవు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక 60,000 మంది ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు, నో ధర్నాస్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళ ఎన్హాన్స్మెంట్ కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచారు, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో గవర్నమెంట్ అనుకుంటే చేయలేదే ఉంటుంది సార్, గవర్నమెంట్ అనుకోకపోతే ఇబ్బంది, కానీ గవర్నమెంట్ అనుకుంటే ఏది ఆగదు. అయితే డెమోక్రటిక్గా ఉండాలి ఆ డెసిషన్. అందుకే ఈరోజు ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ చిరకాల వాంచని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడు పాదయాత్రలో ఉన్నప్పుడు రిపీటెడ్గా పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న యాక్సిడెంట్ జరిగితేనే సస్పెండ్ అయిపోయి ఉద్యోగం పోగొట్టుకునే దశలో ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ హెస్ గాట్ ఇట్ ఆ పవర్ ఉంటుంది. బట్ స్టేట్కి ఆ పవర్ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే స్టేట్ ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద చాలా యాక్షన్స్ మనం ఒక బెంచ్కి వెళ్ళొచ్చు, తర్వాత ఇంకో దానికి వెళ్ళొచ్చు, ఇలా రకరకాలుగా కమిటీకి విన్నవించుకోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాం, మిగతా వాటి అన్నింటిలో ఎంప్లాయీగా ఉంటాం అనేది దెర్ ఇస్ ఏ సీ ఆఫ్ డిఫరెన్స్. కాబట్టి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అనేది నా అభిప్రాయం. మీరు పార్టీలో చేరిన ఒక మాట అన్నారు, తప్పు చేసినా తప్పును సరిదిద్దుకుంటాను అనేసి. ఏం తప్పు చేశారని మీరు భావించారు, ఆ తప్పును ఎలా సరిదిద్దుకోబోతున్నారు? ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవటం అని అంటాం, ఏమైనా తప్పే అది ఏంటి ఆ తప్పు, ఆ తప్పును ఎలా సరిదిద్దుకుంటారు? ఫస్ట్ నాకు ఆన్సర్ చేయండి. తప్పేం కాదు కదా, మీరు ఓపెన్గా మాట్లాడారు, దట్స్ ఆల్. అంటే అది నాకు తెలుసు. నిన్న ఒక మాట అన్నాడు ఒక మిత్రుడు, నేను చెప్తే ఈరోజు మా బీజేపీలో స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, ఎవరో ఫోన్ చేసి ఒక అతను అడిగారట, జూపూడి గారు ఇక్కడ చైర్మన్గా ఉండి ఇక్కడ పదవి అనుభవించి అక్కడ పోయాడు, ఆయన ఏమనాలండి అన్నాడట. ఆ మిత్రుడు ఏం చెప్పాడంటే, ఈ చైర్మన్ పదవి దరిద్రం ఆయనకి తీసుకోవటం వల్ల ఆయన అక్కడ చాలా పెద్ద పదవి పోగొట్టుకున్నాడు, ఆయన అక్కడే ఉండుంటే, ఇందాక మీరు అన్నారు చూడండి, ఆయన అక్కడే ఉండుంటే ఈరోజు చాలా పెద్ద పదవి ఉండేది అతని దగ్గర. మీరు ఈ విధంగా చూసి ఆలోచిస్తున్నారు, అందుకే మీ బుర్రలు ఎట్లున్నాయని చెప్పాడట. సో తప్పు ఒకవేళ జరిగి ఉంటే అది దాన్ని దిద్దుకోవటంలో ఎలాంటి ఇది బేసిజం లేదు నా వరకు అయితే. నేను ఆ తప్పు రెండవసారి అలాంటివి జరగకుండా ఉండటం కోసం, తప్పులు దిద్దుకునేవాడే కదా ఎక్కడైనా సరే మానవుడు, సో మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవటమే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో నేను ఒక చోట ఫీల్ అయ్యామనుకోండి, లేకపోతే మీరు ఫీల్ అయ్యారనుకోండి, లేకపోతే ఇంకొక సమాజం ఫీల్ అయింది అనుకోండి, చాలామంది జూపుడు అన్న ఏడే ఉండుంటే బాగుండేది అని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు, నేనేదో స్మాల్ మిస్టేక్ అనుకోవచ్చు. ఒకవేళ నేనే దాన్ని కొంచెం రివైవ్ చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఉన్నటువంటి నీ గివెన్ సిచ్యువేషన్, నాగరాజు గారు ఒక సిచ్యువేషన్లో ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ మనిషికే తెలుస్తుందండి. అంతేగాని దీన్ని అనేక రకాలుగా విశ్లేషించేవాడు వాడు ఇమ్మెటీరియల్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూడండి చాలామంది సూసైడల్ కేసెస్ ఉంటాయి, సడన్గా ఉరేసుకున్నాడు రా చనిపోయాడు అనుకుంటారు,
ఒకళ్ళు ఆ నిమిషంలో అతను ఆలోచించాడు అనుకోండి, జరుగుతుందా? ఎక్కడో కోల్పోతారు. మిస్టేక్స్ ఎస్, చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు, అంటే మనం రాజకీయ పరంగా కానీ లైఫ్లో కానీ లేకపోతే ఇంకొక దీనిలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పు జరిగింది అని భావించినప్పుడు నేను కానీ ఇంకో వాళ్ళు కానీ దాన్ని సరి చేసుకోవటం అనటంలో నాకైతే అది కరెక్ట్గానే అనిపించింది. ఒకళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు సార్. అదే ఆ తప్పు ఏంటి, ఎలా సరిదిద్దుకుంటారన్నదే నా ఇదొకటి, వేరే ఎలా అనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాల కార్పొరేషన్, మాదిక కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది అంటే ఇది రెండు పార్టీలు బిఫోర్ ఎలక్షన్స్. మేము కార్పొరేషన్కి ఒక హైప్ తీసుకొచ్చాం కదా, ఓకే, కాపు కార్పొరేషన్ని పని చేయమని. కాపుల్లో కూడా చాలా తెగలు ఉన్నాయి, ఒంటరి ఆడ కూడా చేయమని అడిగితే బాగుండేది. దాన్ని ఎవడు అడగట్లా, ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ హైప్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన క్రమంలో నేను వైట్ పేపర్ కూడా ఇచ్చాను. ఎస్సీ కార్పొరేషన్లో ఎవరెవరికి ఏ కమ్యూనిటీకి ఎన్ని లోన్స్ ఇచ్చాం, ఐ హావ్ గివెన్ ఏ వైట్ పేపర్ ఈవెన్ టు ది ఆనరబుల్ సీఎం దెన్ ఇచ్చాం. చాలామంది అడిగారు నన్ను, ఏమయ్యా నువ్వు వైట్ పేపర్ ఇస్తున్నావు, మా డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని అడిగితే మేము ఎక్కడ తెచ్చివ్వాలి. ఇఫ్ యూఆర్ ఏ పర్ఫెక్ట్ రోలర్, నీలో అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే త్రో ఏ వైట్ పేపర్, చదువుకోమనండి. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము, నేను మా మారెప్ప గారు, ఆ తర్వాత మాకున్నటువంటి ఆ రోజు డైరెక్టర్స్, మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాం మా వైట్ పేపర్ ఇస్తున్నామని. సో ఈరోజు మూడుగా అయింది. రెండు రాజకీయ పార్టీలు ఆ రోజు ఏమన్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము గెలిస్తే దీన్ని మూడు కార్పొరేషన్ చేయాలి. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు. మిగతా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లేదో పాపం నేను సరిగా గమనించలేదు. సో చేశారు, ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం చేస్తున్నటువంటిది చేసుకున్నారు. దాన్ని ఒకవేళ ఆయనకి అది మంచిది అనిపిస్తే, లేకపోతే ఎవరు లోన్స్ వాళ్ళకి ఏమైనా పోతాయో చూడండి, చూద్దాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి మీ పైన ఉన్న నమ్మకంతో, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీకున్న అపారమైన పరిజ్ఞానాన్ని ఆయన అంచనా వేసి ఒక బాధ్యతగిన అప్పగించారనుకోండి, అది ముఖ్యంగా ఇప్పుడు అన్ని పార్టీలను పట్టిపీడిసిన ఒక్కటే ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ చాలా డిమాండ్ ఉంది, బీజేపీ మేము చేస్తామంటుంది. ఇక్కడ అన్న ఎస్సీ వర్గీకరణను చేయాలంటే ఏంటని మీకు ఆ బాధ్యత అప్పచెప్తే మీరేం చేస్తారు? అంటే దాంట్లో ఒప్పచెప్పే బాధ్యత అంటూ ఏమీ లేదు, అదంతా కూడా గతంలో అయిపోయినటువంటి పెద్ద చాప్టర్ అది. ఓకే, ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఒకవేళ పార్లమెంటు దగ్గర కూడా లేదు అది, ఒకవేళ వాళ్ళు అనుకొని మన జమ్మూ కాశ్మీర్ లాగా షడల్గా తీసుకొచ్చి 370 ఆర్టికల్ లాగా ఏమన్నా వాళ్ళు చేయాలనుకుంటే అప్పుడు దాని మీద అభిప్రాయాలు వస్తాయి. అంతకుమించి ఈరోజు పెద్దగా దాని మీద ఉపయోగపడుతుంది ఉంటుందని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఎస్సీలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మరి దీంట్లోనే డివిజన్ అవసరమంటారా? అంటే ఇదే సుప్రీంకోర్టు కూడా దీని మీద 5 జడ్జీలతోటి చెప్పడం జరిగింది. హైకోర్టు ప్రభాశంకర్ మిశ్రా ఒకసారి కొట్టేయటం, ఒకసారి ఇవ్వటం, ఆర్డినెన్స్ తీసుకురావటం, ఇది ఒక దాదాపు 97 నుంచి జరుగుతున్నటువంటి ఒక చరిత్రగా మిగిలిపోయింది. సోదరులు, మా సోదరుల మధ్య ఉండాల్సిన బంధం కూడా దీని ద్వారా కొంత ఇబ్బంది పడింది. సో ఈ సబ్జెక్ట్ని నాకు తెలిసి పార్లమెంటుకి వదిలేసి మిగతా సబ్జెక్టుల మీద ఒకే భావంతో కలిసి పనిచేసి ఈ సబ్జెక్ట్ని రిజర్వేషన్లో రిజర్వ్గా పెట్టుకోవాలి. నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు కానీ మాదిగలని దాదాపు 1,00,000 మంది ఉన్నారు. ఆఫ్టర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 1,00,000 మంది దళితులు ఉన్నారు. అవుట్ ఆఫ్ 1 crore నీర్ అబౌట్ 65 lakhs మాలస్, 65 lakhs మాలస్, 33 lakhs ఓటర్సే ఉన్నారు మాలస్, 23 lakhs 24 lakhs మాదిగస్ ఓటర్గా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపితే దాదాపు 60 lakhs మంది ఓటర్స్ ఇక్కడ. వీళ్ళని కలిపి ఉంచగలిగినటువంటి ఒక శక్తి సామర్థ్యం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం కావాలి. దీని దగ్గర ఈ దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి నలుగుతున్న దాని మధ్య మానసికంగా ఎక్కడో విభేదాలు పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. మీ స్టాండ్ ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సుప్రీంకోర్టు చెప్పినటువంటి స్టాండ్ ఉంది కదా, మీరు అన్నారు ఎవరిని ఎవరు చేర్చడానికి వీల్లేదు, వీళ్ళందరినీ అభివృద్ధి చేయండి. పాలకులకు చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా శిరోధార్యం. అంటే రాజకీయ అవసరాల కోసం కొంతమంది వర్గీకరణ కావాలని, కొంతమంది వద్దని అంటున్నారని అదే వర్గానికి చెందిన మేధావులు అంటూనే ఉన్నారు కదా. అదే నేను చెప్పేది, సుప్రీంకోర్టే కదా అందరికి శిరోదాయం దీని మీద, ఇంకా పెద్దగా ఉండాలి. చిన్న న్యాయస్థానం అదే కదా, దాన్ని చెప్పింది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. మై రిక్వెస్ట్ ఇస్ టు రీడ్. చాలా లాజికల్ గా మాట్లాడతారు జూపిడి గారు, చాలా ఫేస్ చేయడం కూడా కష్టం. చెప్తున్నాను అదే ఎక్కడ కూడా చిక్కకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారా? చూశాను సార్. బాగుందా? వింటానికి బాగుంది కానీ, వింటానికి బాగుంది కానీ, అంటే
ఆ సినిమా టైటిల్ కోసం లేకపోతే సినిమా ఆడటం కోసం ఎవరు వెనక వస్తుందని. మంది డెమోక్రటిక్ కంట్రీ అండి, ఇక్కడ వీళ్ళే ఉండాలి, ఇక్కడ వాళ్ళు రాకూడదు, అదంతా వెళ్ళిపోయింది కదా. ఆ చరిత్ర అంతా దాటి ఒక 70 సంవత్సరాలు ముందుకొచ్చి మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తున్నటువంటి డెమోక్రటిక్ నేచర్ ఉన్నటువంటి స్పిరిట్ కాన్స్టిట్యూషన్. దీనిలో కృష్ణా జిల్లాలో కమ్మలు ఉన్నంత మాత్రాన, గుంటూరులో బీసీలు లేకపోతే ముస్లిమ్స్ ఉన్నంత మాత్రాన, ఇది కమ్మ రాజ్యంలో రెడ్లు పరిపాలన లేకపోతే ఇది దానికి వస్తుందేమో కానీ దానికి హూ సెట్? అదే ఎందుకు రేపు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా పరిపాలనలోకి వస్తే చెప్తున్నాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రెడ్డిస్ ద్వారా అయ్యారనుకుంటున్నారా? ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎస్సీల ప్రభుత్వం బాబు అనుకుంటున్నారు. కమ్మ రాజ్యంలో ఎస్సీస్ ప్రభుత్వాన్ని అది పెడితే ఒకవేళ ఎట్టుంటుంది చూడండి, మీరు ఆలోచించండి. సో ఎక్కడో రెడ్డిస్ ఓన్లీ కడపలోనే ఉంటారు అంటే జగన్ గారు కడప రెడ్డి కాబట్టి కడప రెడ్లు అనే ఒక క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు అది కడపలోనే రెడ్లు ఉంటారు, ఇంకెక్కడో ఉండరు. ఇక్కడంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి కృష్ణ మనిషి కాదు కదా, చిత్తూరులో కూడా చౌదరీస్ ఉన్నారు కదా. కానీ విజయవాడ అంటేనే చెప్పారు కదా, పైన అమ్మవారు కింద కమ్మవారు అని అందరూ అంటుంటారు. జన్మ విత్తులా దాన్ని బేస్ చేసుకొని కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని రామగోపాల వర్మ గారు టైటిల్ వరకు వస్తున్నావు. కానీ అంతే డెమోక్రటిక్ దాంతో మీరు ఏకీభవించారు. డెమోక్రటిక్ స్పిరిట్ కానే కదా. ఓకే, నేను ఇక నా అబ్జెక్షన్ అంటే మనం ఆయనకి అబ్జెక్షన్ చెప్పేంత పెద్దోళ్ళు ఏం కాదు, కానీ పాపం ఆయన పెద్ద డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద హీరో, ఇవన్నీ ఉండండి. ఎవరైనా రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఎవరు తెలియకుండానే ఇన్ని కితాబులు ఇచ్చారా మీరు ఆయనకు? పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టరు, పెద్ద ఇదనేది ఇచ్చారా? ఒక టైటిల్ పెట్టుకున్నాడు, టైటిల్ ప్రకారం ఉంటుందేమో. కానీ ఇప్పుడు ఇది అక్కడ ఉన్నది, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరిది అనుకుంటున్నారంటే రెడ్లు కూడా రే ఎందుకు వచ్చింది గొడవ రా నాయన, ఇది ఎస్ఎస్ ప్రభుత్వం లాగా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయనకేమో అది కనపడతాం. ఒక్కటి మీరు జగన్ గారు మనస్తత్వం మీకు బాగా తెలుసు, ముఖ్యమంత్రి గారి యొక్క మనస్తత్వం బాగా తెలుసు. కానీ దీంట్లో టీజర్ మనం చూసినప్పుడు కలిసి జగన్ గారు ఒక ప్రభుత్వ అధికారి పైన చేయి చేసినట్టుగా చూపించారనమాట, అది కరెక్ట్ అంటారా అసలు? అది అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, అయినా సినిమాని సినిమాగానే చూద్దామండి. అఖిల నాగేశ్వరరావు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఓకే, ఇంటర్వ్యూ సినిమాలు మేము అద్భుతంగా చేసి ఉండొచ్చు, యాక్ట్ చేసి ఉండొచ్చు, మా సినిమాలు చూసి సమాజం ఏమన్నా మారిందని ఎవడైనా భావిస్తే వాడు పిచ్చోడు అన్నాడు. మా సినిమాలు చూసి సమాజం మారిందని ఎవడైనా భావిస్తే వాడు పిచ్చోడు కింద లెక్క. సినిమాని సినిమానేగానే చూడండి, అయిపోయింది 3 గంటలు చూశాడు వాడు వెళ్ళిపోతాడు, తర్వాత 4 గంటలు మర్చిపోతాడు రా బాబు అని చెప్పాడు. సో అంతే, ఇక నా పాత్రలో ఏలు చూపించాడా లేకపోతే ఇంకొకటి మాట్లాడారా కూడా సినిమాని సినిమా వరకే చూడాలి. ఒకటి ఆయన ఆ సినిమా ద్వారా ఆయనకి ఏమైనా ఎక్కువ డబ్బులు వస్తే ఆయన ఇంకో సినిమా తీసుకోవడానికి భయపడదు. మా ఆర్ నారాయణ మూర్తి గారి లాగా అప్పుల్లో పడకుండా ఆయన సమాజానికి ఉపయోగపడే సినిమా తీస్తాడు, చూసేవాళ్ళు పెద్దగా ఉంటారు, ఇలాంటి టైటిల్ వెనకాల పోతుంటారు. అంతే, ఒక చిన్న డౌట్ నాకు చెప్పండి ఇప్పుడు గారు, జగన్ గారి యొక్క పాలన మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే మార్క్స్ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది కదా. దో ఐఎమ్ థీమ్ మేము ఆ సమూహంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా, సో వీ హ్యావ్ టు ట్రావెల్ ఎ లాంగ్ జర్నీ. ఇది మార్కులు నాయకులు వేసినంత మాత్రం కాదు కానీ. సో అయితే ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, తను ఇది అనుకుంటే దానికి స్టిక్ ఆన్ అయిపోతాడు. సో ఆ క్రమంలో డెమోక్రటిక్గా అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన బ్రెయిన్లో ఉన్నాయని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి అనుకోండి, రేపు ప్రజలే మా 100% మార్కులు వేస్తారు, మాలాంటి నాయకులు 100% మార్కులు వేస్తారు. ఒకళ్ళు మార్కులు మేము అంతేమో 35 మార్కులు వేస్తామంటే ఈడెవడో స్క్వేర్ పెట్టి కొలిసేవాడు. 100 100 ఎక్కువ వేయకూడదా? అంటే ఎక్కువ ఎట్లా వస్తే అసలు రావంటారా? అసలు 100కి మార్కులు ఏమంటే మీరు 100కి 120 మార్కులు మీరు అట్టేస్తారండి, చెప్పండి నాకు. మరి దివాకర్ రెడ్డి గారు 150 మార్కులు వేశారు కదా, మీరు ఇంకా నేను ఇప్పుడే జర్నీ చేయాలి, ఇంకా ఆలోచించాలి, ఇప్పుడే చెప్పలేను. మీరు ఒక పార్టీ నాయకుడిగా మీరు అంటున్నారు 100కు 100 వేస్తానని మీరు అంటున్నారు, ఎక్కువ వేయలేమంటున్నారు. మరి దివాకర్ రెడ్డి గారు 150 మార్కులు వేస్తున్నాను ఎలా అన్నారు? మరి ఆయన ఏం కాలేదు, మీరు ఎందుకు వేయలేరు? ఆయన పెద్ద నాయకుడు. ఇప్పుడు ఆయనకి ఒకవేళ 150 బస్సులు ఉన్నాయనుకోండి, నీకు ఎన్ని బస్సులు ఉన్నాయని అడిగితే ఆయన నాకు 180 ఉన్నాయని అనుకోండి అన్నాడు అనుకోండి, ఉన్నది 150 కదా. నువ్వు 100కు మీరు 100కు 100 కూడా వేయలేమంటున్నారు, ఆయన 150 మార్కులు వేస్తానన్నారు కదా. మీరు నన్ను ఏమడిగారు 100కి ఎన్ని మార్కులు వేస్తాను అన్నారు, 100కి నేను 100 వేస్తానని చెప్పాను. మరి ఆయన ఎలా వేస్తారు 150 మార్కులు నాకు అర్థం కాదు. దట్ ఈస్ ఇస్బాదరేషన్. ఓకే ఓకే నేసే.
మనం మరి ఆయనకు సాధ్యం ఏది, మీకు ఎందుకు సాధ్యం కదా నాకు చిన్న అనుమానం అనమాట. మీరు కూడా విద్యావంతులే కదా, అది నాకు చిన్న అనుమానాన్ని మీరైతే. అలాంటి ఆన్సర్లు చెప్పాలంటే విద్యావంతులు అవసరం ఉంది అంతేనంటారా. ఓకే, ఇంకో చిన్న ప్రశ్న ఇక్కడ మనకు. నిన్నటి రోజు జగన్ గారు ఏదైతే సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరుపై మినహాయింపు కోరుతూ సిబిఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు, దాన్ని డిస్మిస్ చేస్తున్న కోర్టు తీర్పునిచ్చింది కదా. అంటే దానిపైన అప్పుడే టీడీపీ వారంతా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా కోర్టు తీర్పునిచ్చింది అన్నట్టుగా సంతోషపడిపోతున్నారు. సార్ దాని గురించి మీరేమంటారు చెప్పండి. అసలు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మై ఆర్గ్యుమెంట్ ఈజ్, ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా స్టాండ్ ఒకటే, ఆయన్ని ఇబ్బంది పెట్టడం కోసం చాలామంది కలిసి పన్నినటువంటి కుట్రలో భాగమే ఈ కేసు. లక్ష కోట్లు ఉన్నారు, ఇప్పుడు అది 47,000 కోట్లు తీసుకొచ్చారు. 43,000 కోట్లకు ఇంకా తగ్గి ఉండొచ్చు. ఓకే, ఇది కోర్టులో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు అన్నది నిన్న ప్రెస్ మీట్లో 43,000 కోట్ల ఛార్జ్ షీట్లు ఉన్నాయని ఆయన అన్నది. ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ ఎవరైనా ఏవైనా మాట్లాడితే ఇట్ విల్ బికమ్ ఆ సబ్జుడిషియస్, నంబర్ వన్. నంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరు నుంచి మినహాయించమని ఈరోజే కాదు అడగటం, ఈవెన్ చాలాసార్లు మధ్య మధ్యలో తన ప్రజా సమూహంలో ఉన్నప్పుడు, పాదయాత్రలో ఉన్నప్పుడు చాలాసార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. కోర్టు ఇష్టం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కొన్నిసార్లు లేదు కుదరదని కూడా చెప్పాం. గతంలో పాదయాత్రకు వెళ్తాను అన్నప్పుడు కూడా దే రిక్వెస్టెడ్, అంతే రిక్వెస్ట్ చేసి నేను ప్రజల్లో ఉండదలుచుకున్నాం సంవత్సర కాలం అన్నప్పుడు ఫ్రైడే మినహాయింపు పడితే దే రిఫ్యూజ్డ్ ఇట్. ఓకే, ఈరోజు రిఫ్యూజ్ చేయటం కదా, అదే సేమ్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ప్రతి శుక్రవారం రావటం ఎక్స్పెన్సివ్, దట్టు ఇవి ఇంకా స్టడీ జరుగుతూ ఉంది కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగాడు. వాట్ ఈజ్ రాంగ్. దాని తర్వాత ఇక్కడే మొత్తం అయిపోయినట్టు నేను చూస్తే, నేను టీవీలో కొంతమంది స్టేట్ అత్యుత్సాహం అంటాం దీన్ని, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కోర్టు కొట్టేసింది కాబట్టి ఇవ్వనన్నది కాబట్టి ఇక్కడ స్టెప్ డౌన్ కావాలి, రాజీనామా చేయాలి. దీనికి ప్రజాకోర్టులో ఆల్రెడీ రాజీనామాలు చేయడం అనేది ఒక ఇది అయిపోయింది, అది ఫ్యాషన్ అయిపోయింది కదా. ప్రజాకోర్టులో ప్రజలు ఆమోదం పొంది ఒక ఈ దేశంలోనే ఒక చరిత్రను తిరగరాసినటువంటి హిస్టరీ అక్కడ కనబడుతూ ఉంది. 50% ద పీపుల్ దే ఓటెడ్, దీన్ని అవునన్నా కాదన్నా డైజెస్ట్ అయినా కాకపోయినా మనం దీన్ని జీర్ణం చేసుకోవాల్సిందే. సో దీన్ని ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు తన లిమిట్స్లో ఉన్నదాన్ని చూసి చెప్పచ్చు. ఒకవేళ దీనికన్నా సుపీరియర్ కోర్టుకి రేపు హైకోర్టుకి వెళ్ళినప్పుడు, ఎస్ దీనిలో ఎలిమెంట్ ఆఫ్ జస్టిస్, ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రతిసారి రావటం ఇబ్బంది అవుతుందేమో, దీనిలో ఒకవేళ ఎకనామిక్స్ ఏమైనా ఉన్నాయేమో, ఎకనామిక్స్తో పాటు టైం ఒకటి, లేకపోతే ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక రిలాక్సేషన్ ఇవ్వచ్చేమో. రిలాక్సేషన్ ఇస్తే ఒక విధంగా, ఈగిపోతే ఒక విధంగా మాట్లాడే ప్రతిపక్షాలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలకి నాయకులు ఉండొచ్చేమో, కానీ అత ఒక అవకాశం ఉన్నటువంటి ఒక అంశాన్ని న్యాయబద్ధంగా అడిగాడు. అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు ఏముంది, ఇంకొక అప్పర్ కోర్టు వెళ్ళటం, అప్పీల్ చేసుకోవటం, లేకపోతే అటెండ్ కావటం. అంటే అటెండ్ కావడానికి కూడా ఆయన ఎప్పుడు ఇబ్బంది పడలేదు కదా. సో కోర్టు పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు వస్తూ ఉన్నాడు. మనం ఇది కొట్టేసినంత మాత్రాన భుజాలు సరుచుకోవాల్సిన అవసరం లేదు, అంతకన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఐ డోంట్ థింక్, దీనికన్నా ముందు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ రిక్వెస్ట్ కొన్నిసార్లు ఓకే అన్నారు, కొన్నిసార్లు అంటే కంటిన్యూస్గా ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ ఫ్రైడే నేను రాలేకపోవచ్చు, లేకపోతే మేము జెరూసలేం వెళ్తున్నాం, లేకపోతే నేను అమెరికా వెళ్తున్నాను మా పిల్లల అడ్మిషన్స్ కోసం, ఆ రోజు ఇచ్చారు కదండి. ఏం దానిలో తప్పే ఉంది? కోర్టు ఆ రోజు ఫీల్ అయితే ఇస్తుంది, ఫీల్ కాకపోతే లేదంటుంది, లేనప్పుడు ఇంకొక మార్గం వెతుతాం. ఒకవేళ ఆ మార్గాలన్నీ కూడా మూసేస్తే అప్పుడు చూడొచ్చు, అప్పుడు మీరు మాట్లాడచ్చు. జూపుడి గారు ఈ ప్రశ్న నిజాయితీగా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా చెప్పిన నిజాయితీ, అన్ని నిజాయితీ చెప్పారు ఈ ప్రశ్నకు. అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారిని చింతమనేనికి సోదరుడుగా అభివర్ణిస్తున్నారు అందరూ కూడా, దీని మీద మీరేమంటారు? చింతమనేని గారికి సోదరుడు ఆయన అనేసి. అంటే దీనిలో ఆనెస్ట్లీ నేను ఇద్దరిని చూశాను. ఓకే, ఇద్దరు అలా ఇంకోరిని కూడా కలుపుతున్నారు, మీ జిల్లా వాసి అయిన ఆ మంచి గారిని కూడా కలుపుతున్నారు ఇక్కడ. అట్లా ఈయన రెండవ సోదరుడు అనేసి. అంటే శ్రీధర్ రెడ్డి గారు అఫీషియల్స్ని ఇబ్బంది పెట్టారని వచ్చినప్పుడు నేను కూడా ఒకసారి ఫోన్ చేశాను, నాకు దొరకలేదు. ఒకవేళ ఆయనకున్న అప్రహెన్షన్స్ ఏమో కానీ, తర్వాత అయితే ఆయన మాట్లాడతాడేమో కానీ హానికరమైన వ్యక్తి అయితే కాదు.
ఎవరు కోటమిరెడ్డి గారు అంటే చింతమనేని గారు హానికరమైన వ్యక్తి చింతమనేని కాదు నేను చెప్పేది కోటమిరెడ్డి కోటమిరెడ్డి గారు హానికరమైన వ్యక్తి కాదు అన్నప్పుడు ఆయన హానికరమైన వ్యక్తి కాదు కాదు వస్తున్నాను నేను వస్తున్నాను హానికరమైన వ్యక్తి అయితే కాదు అయితే లోకల్ పాలిటిక్స్లో ఏం జరిగిందో వాళ్ళు కొంతమంది బావుల బామర్దులు కజిన్స్ ఆడ అందరూ ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని చూస్తూ ఉంటాం సో ఇక్కడికి వచ్చేసరికి ఇతరులు కొద్దిగా ఆ నోటు దుర్స్థనము స్వభావము ఇవన్నీ కూడా వేరే విధంగా ప్లేరప్ చేసి ఇతను కూడా నాకు తెలిసి చింతమనేని కూడా నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను చాలా హెల్ప్ చేస్తుంటాడు జనాలకి అయితే అతనికి కోపం వచ్చినప్పుడు నా నాకు కూడా నాకు ఇచ్చేసి వెళ్ళి తీసుకున్నాడు మొన్న ఇచ్చాను కదా నాకు ఇచ్చి అది కూడా ఉందని చెప్పారు అయితే ఇక్కడ సైకాలజీలో ఒకటి ఉందండి ఈచ్ ఇండివిజువల్ ఈచ్ పర్సన్ ఈజ్ టోటల్ ఐడెంటికల్లీ డిఫరెంట్ సైకాలజీ తెలుసా మీకు నాకు తెలిసిన వరకు చెప్తాను ఓకే రైట్ మనం ఈయన ఈయన కజిన్ లేకపోతే ఈయన సోదరుడు ఈయన వీళ్ళిద్దరు ఇంకొకటి ఉన్నాడు మరి ఆమంజి గారిని కూడా అదే కోవలకి తీసుకున్నారు జిల్లావాసులు ఉన్నారు ఇవన్నీ అలా కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో ఉంటూ ఉంటారు మరి ఆమంజి గారి యొక్క మైండ్ సెట్ ఏంటి అసలు మీ సైకాలజీ ప్రకారం చెప్పండి అంటే నాకు సైకాలజీ పెద్ద తెలియదు కానీ అంటే ఆమంజి గారు కూడా ఒకసారి గెలిచారు రెండుసార్లు గెలిచారు ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం ఐ మీన్ పాత్రికల పైన దాడులు చేస్తున్నారు హోంగార్డ్లని వాళ్ళ అన్న కొడుకు వాళ్ళు బెదిరిస్తున్నారు ఇదంతా అంటున్నారు కదా అది మీరు చూడాల్సిన సబ్జెక్ట్ అంతేనంటారా ఆయన కూడా అంటే కొంచెం యాక్టివిటీస్లో స్పీడ్గా ఉండే వ్యక్తే తీసేయాల్సిన వ్యక్తి అయితే కాదు చాలా యాక్టివిటీస్లో స్పీడ్గానే ఉంటారు తను అనుకున్నది చేయడం కోసం సీరియస్గా ప్రయత్నం చేస్తాడు ఓకే మీరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు ముఖ్యమంత్రి గారిని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు ఇప్పుడు జగన్ గారి దగ్గర ఇంకా స్టార్ట్ అయింది మీ జర్నీ ముఖ్యమంత్రిగా అంటే ఇంకా జగన్ గారి దగ్గర పక్కన పెడితే ఈ జర్నీ మనము అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కడ మీకు కంఫర్టబుల్ అనిపించింది ఎక్కడ కంఫర్ట్గా ఉన్నారు మీరు అంటే నేను నా అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంటే నాకు ఆయనతో ఉన్న పరిచయం ఆ కంఫర్టు ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ఓకే ఏంటి ఆయనతో ఉన్న పరిచయం మీకు అసలు ఆయన ది లవ్ అండ్ అఫెక్షన్ ఆయన చూపించేది నాకే కాదు ఆయన ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఆ అఫెక్షన్ అనేది అనుభవించిన వాడికే తెలుస్తుంది దాన్ని డిఫైన్ చేయడం కూడా కొన్నిసార్లు కష్టమే అంటే కష్టం అంటే వేరే విధంగా కాదు లవ్లీ అఫెక్షన్ ఏమని పిలిచేవారు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు అనేవాడు అంతే ప్రభాకర్ అంటాడు మామూలుగా అంతేనా జుపూడి ప్రభాకర్ ప్రభాకర్ అంటాడు దూరంగా ఉన్నప్పుడు కూడా 20-30 మంది మధ్యలో ఉన్నప్పుడు కూడా ఎట్లంటారు దగ్గరికి వచ్చామనుకో ఎలా ఉండేది అట్ట ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దసరా పండుగ నాకు జనవరి 1st పండుగలు ఈ నెలలకి ఫ్రూట్స్ స్వీట్లు తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు పోయి ఒకసారి నమస్కారం పెట్టి మామూలు కనబడి వస్తుంటాను ఒకరోజు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దసరా ఆ రోజు నేను అక్కడే ఉన్నాను నన్ను లోపల పంపించారు ఆయన రూమ్లోకి ఆయనకి రకరకాల ఫోన్లు వస్తూ ఉన్నాయి విష చేసేవాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నాడు అంత బాగానే ఉంది ఒక పెద్ద మంత్రి గారు కూడా ఆ రోజు నా ముందే వచ్చాడు నేను వచ్చాను తర్వాత ఆయన వచ్చాడు ఈయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వేరే ఆ నాయకుడు వచ్చేసి టక్కన కాళ్ళమే పడిపోయాడు ఆయన పెద్ద పడుచుకొని వద్దులే పడ్డాడు తర్వాత ఫోన్ అక్కడ పెట్టాడు ఫోన్ అయిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి పెద్ద దాన్ని పుష్పగుచ్చం తర్వాత ఫ్రూట్స్ పెద్ద నాయకుడే సిటీలోనే ఉన్నారు మంచోడు చాలా మంచోడు ఆయన కూడా ఆయనకి చాలా దగ్గర మనిషి తీసుకొస్తే ఒక మినిస్టర్ తీసుకొస్తే తీసుకున్నాడు మళ్ళా కాలం ఇవ్వబడ్డాడే బుద్ధి లేదు 2 సార్లు పడతావు లే అన్నాడు క్లోజ్గానే లే అన్నాడు ఓకే ఆయన వెళ్ళిపోయాడు కలిసేసాం కదండి నేను అక్కడే ఉండి యాక్చువల్లీ నేను వచ్చాను కానీ ఇంకా నేను విష్ చేయాల ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఈయన వచ్చాడు మధ్యలో విషెస్ చెప్పి నేను వెళ్తున్నాను ఈ చెయ్యిట్ పట్టుకున్నాడు ఆయనకు వచ్చినటువంటి ఫ్రూట్స్ స్వీట్స్ మధ్యలో ఇలా తిరిగాడు ఒక మంచి స్వీట్ బాక్ తీసి ఇది తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వని నాకు ఇచ్చాడు అందరు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మంచి స్వీట్ బాక్స్ అది నాకు తెలిసి డైమండ్ హౌస్ నుంచి వచ్చినటువంటిది ఓకే కొద్ది కాస్ట్లీ స్వీట్ ఇక్కడ ఫేమస్ అది తీసి నాకు ఇచ్చి తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వన్నాడు మా ఇద్దరు పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ కూడా ఆయన ఇప్పించాడు ఇద్దరు అబ్బాయిలండి ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తయిందా ఇద్దరికి అయిపోయింది రాజకీయ వారసత్వం ఎవరు ఏమి లేదు వాళ్ళు ఏదన్నా క్లర్క్ ఉద్యోగమో చిన్న ఉద్యోగం చూసుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి క్లర్క్ ఉద్యోగం అంటే ఏదో ఒకటి ఏదో వస్తుంది తండ్రి మేధస్సులో అంత ఇంత ఉంటుంది అసలు నేనే రాంగ్ ఎలిమెంట్ మైసెల్ఫ్ ఈజ్ రాంగ్ ఎలిమెంట్ ఇంటూ ది పాలిటిక్స్ అసలు ఇంట్రెస్ట్ లేదా వారికి లేదు
మేడం మేము చెప్తుంటారా మీకు ఎందుకు ఈ రాజకీయాలు అవి చెప్తుంటారు. నేను ఈ మధ్యకాలంలో కొద్దిగా బాధపడ్డప్పుడు ఎందుకు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా మూడు పూట్లు నేను అన్నం పెడతాను నో వర్రీస్. మరి ఖర్చులు డబ్బులు ఎవరు ఇస్తారా? ఏ పెద్ద ఖర్చులు కూడా మాకేముంటాయి. మీరు చదివారు కదా ఇక్కడ నాన్ ఆల్ కానీ ఓకే అనేది నేను మీ ప్రొఫైల్లో పర్టికులర్గా చాలా మంది ప్రొఫైల్స్ చూస్తుంటా కానీ ఆ వర్డ్ లేదు నాన్ స్మోకింగ్ నాన్ ఆల్కహాలిక్ అని. ఎందుకు అది పర్టికులర్గా అది పెట్టారు మీరు? అంటే జనరల్గా కొంతమంది వాళ్ళ ప్రొఫైల్స్ తయారు చేసేటప్పుడు అలవాటు లేని వాళ్ళు పెడుతుంటారు. ఓకే పెడుతుంటారు. మీరు మొత్తం చదివారు కానీ నా రెండు పేజీల నా ప్రొఫైల్ చదివారు కానీ మీరు ఏం గుర్తుపెట్టుకున్నారు? అదే గుర్తుపెట్టుకున్నారు. కరెక్టా? నాకు అదే గుర్తుంది, ఆ రెండు పేజీలు నాకు అదే పర్టికులర్గా గుర్తుంది. మీ రాజకీయ నాయకుల్లో ఎవరికి ఇది దొరికండు మేబీ. కరెక్ట్, నాకు అదే పర్టికులర్గా బాగా గుర్తుంది అనమాట. ఓకే, అంటే ఎందుకు అది మన సబ్జెక్ట్ కాదు సార్, అది మన సబ్జెక్ట్ కాదు అది. ఇది ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ. రాజశేఖర రెడ్డి గారిలో, చంద్రబాబు నాయుడు గారిలో, జగన్ గారిలో కనిపించిన తేడా ఏంటి? అంటే ఇందాక నేను స్టైల్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్ కానీ షోయింగ్ లవ్ అండ్ అఫెక్షన్ కానీ లేకపోతే కమిట్మెంట్ కానీ నావాడు అనుకుంటే ఎంత దూరమైనా ప్రయాణించడం, ఈ లక్షణాలు దాదాపు 90% జగన్మోహన్ రెడ్డిలో వచ్చాయి నా దీని ప్రకారం. అయితే ఇందాక కూడా ఒక మాట చెప్పాను, ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్. కరెక్ట్, ఎవరు ఇదే వాళ్ళదే అని ఒకే డిఎన్ఏ ఉన్నప్పుడు కూడా వేరుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి స్టైలు ఆయన వేరే స్టైలు. ఆయన రాజశేఖర రెడ్డి గారి లాగా, రాజశేఖర రెడ్డి గారు నాగరాజు మనవాడు అనుకుంటే ఈ ఫైల్ ఇలా తీసి ఇలా ఇచ్చేస్తాడు పక్కన సెక్రటరీకి, ఐఏఎస్ ఆయనకి, ఇది మన నాగరాజుది అంటాడు. మన నాగరాజుది అంటే ఆయన ఐఏఎస్ ఫైల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మర్చిపోయి నాగరాజు గారికి చేయాలి వర్క్ చేసి పెట్టాలి అంతే. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చామనుకోండి, ఇది అమ్మా ఇది జాగ్రత్తగా చూసి చూడము. జాగ్రత్త కంటే ఇంకా జాగ్రత్తగా చూస్తారు వాళ్ళు ఆ ఫైల్ ఆరండి రీసెర్చ్ దాని మీద ఇవన్నీ ఇట్లా. ఇది అంటే ఒకే ఏజ్ గ్రూప్ కదా ఇద్దరు కూడా, ఒకే కాలేజ్ నుంచి ఒకే ఏరియాస్ నుంచి వచ్చినటువంటి పెద్ద నాయకులు. ఆయన స్టైలు వేరు, ఈయన స్టైల్ వేరు. ఓకే, చివరిగా ఒకటి చెప్పండి, రాజశేఖర రెడ్డి గారి మరణము మిమ్మల్ని ఎలా కలిచివేసింది? సార్ ఆ రోజు అయితే మేము చిత్తూరు నుంచి ఆయన మా జిల్లా కనమళ్ళ, ప్రకాశం జిల్లా కనమళ్ళ నా నియోజకవర్గం, ఆయన కొండేపల్లి చేయమని అడిగి అక్కడికి రావాలి. లిటరల్లీ వీఆర్ ఆల్ వెయిటింగ్ అట్ దట్ టైం. ఆ రోజు సాయంత్రం దాకా ఇదిగో అదిగో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నడిచి వస్తున్నాడు గెస్ట్ హౌస్లో ఉన్నారు ఇవన్నీ చెప్పటం వినటం చేసి తర్వాత తెలిసిపోయింది. అంటే ఇక దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు కానీ నేను ఒక్కడే కాదు, హృదయంలో కన్నీళ్ళు మిగిలి ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కన్నీటి బొట్టు కాల్చేశారండి. ఎవడన్నా కన్నీళ్ళు పెట్టలేదనంటే అక్కడ మనం ఆశ్చర్యపడాలి. వాళ్ళలో భాగమైన నేను కూడా, అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఉద్యోగం చేసుకుని ఆల్మోస్ట్ ఆల్ ఒక సీనియర్ మేనేజర్గా ఉండి రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చి, వచ్చిన తర్వాత నేను వచ్చిన 2 సంవత్సరాలకి ఆయన లేకపోతే లిటరల్లీ ఐఎమ్ ఇన్ టు ది క్రాస్ రోడ్స్. మాకే గాడ్ ఫాదర్ ఎవరు లేరు, ఇంకా ఉద్యోగం పోయింది, తీసుకొచ్చిన అండపోయింది. సరే ఇది పక్కన పెడితే రాష్ట్రానికి కావాల్సిన పెద్ద నాయకత్వం అసలు అగమ్య గోచరంగా ఆ బోర్న వర్షం ఉరుములు మెరుపులు ఎక్కడైపోయిందో తెలియనటువంటి పరిస్థితి. చాలాసేపు అసలు మైండ్ పనిచేయలేదు. అక్కడిని ఒంగోలు నుంచి అటు నుంచి అట్టే కర్నూలు దాకా వెళ్ళాం. కర్నూలులో ఎక్కడ పోతున్నామో కూడా తెలియదు. జనం ఒకవైపు, ఆ తర్వాత మళ్ళీ రావటం, ఈ తర్వాత అటయింది ఇటయింది, ఆ తర్వాత డెడ్ బాడీ వచ్చినప్పుడు అక్కడ నేనే ఉన్నాను, మేజర్గా ఉండి చూశాం. అది ఒక హృదయ విదారకమైనటువంటి బాధ సార్, నేను ఒక్కడనే కాదు. సో అది తలుసుకుంటేనే ఈరోజు కూడా ఒక్కోసారి గుండె జల్లుమంటుంది, అంత బాధపడ్డాం, అంత ఏడ్చాం. అసలు అంటే ఏడవనోళ్ళు అంటే ఎవరు ఉండరు కానీ అంత ఏడ్చేసాం. ఆ ఏడుపుతో పాటు తర్వాత జరిగినటువంటి ఓదార్పు యాత్రలో ఆయన కోసం మరణించిన కుటుంబాల దగ్గరికి తన తనేడుగా పోతున్న దానిలో నేను సాక్ష్యంగా ఉన్నాను. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళటం, గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ ఇచ్చేసుకోవటం. సో ఇది ఒక పెద్ద బాధని, ఒక అగాధం లాంటి బాధ. దీన్ని స్లోగా పూడ్చుకుంటూ మర్చిపోతూ రావటం తప్పితే ఏం చేయాలి? ఓకే సార్, ఈరోజు జూపుడి గారు అంటే అధికార ప్రభుత్వంలో కలిసి నడికే మీరు నడవడిక స్టార్ట్ చేశారు, మీ జర్నీ స్టార్ట్ చేశారు, ముందుకు పోతున్నారు కదా. అంటే మీది ప్రకాశం జిల్లా, మీది ఒంగోలు నియోజకవర్గమైనా కూడా
ఎస్సీ నియోజకవర్గం అది కొండేపు నుంచి పోటీ చేశారు, పక్కనే కాబట్టి గతంలో ఓటు అడిగి ఉన్నారు మీరు అక్కడ, నాకు ఓటు అయిన ఓటు అడిగి ఉన్నారు, అభ్యర్థించారు. మరి ఈరోజు అధికారం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం కావచ్చు, గతంలో మీరు ఓట్లు అడిగినా భవిష్యత్తులో మరలా పోటీ చేయాలంటే కొండేపుకి వెళ్లాల్సి వస్తుంది. అంటే కొండేపు నియోజకవర్గం కోసం ఏమన్నా ఒక ప్లానింగ్ ఏమన్నా ఒక అంటే నేను అంటే అక్కడ నిలబడటం, తర్వాత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండటం, ఆ తర్వాత కూడా నాకు రోజు నిరంతరంగా నాకు అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా వస్తారో అక్కడి నుంచి కూడా వస్తూనే ఉంటారు. నా చేతనైనంత వరకు అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేస్తూనే ఉంటాం. అయితే ఫ్యూచర్లో అది ఒక్కటే కాదు కదా, ఒకళ్ళు నాకన్నా ఎవరైనా సీనియర్స్ కమిట్మెంట్ ఉండి ఇప్పుడు గవర్నమెంట్ ఐ మీన్ నాయకుడు పలానా వాళ్ళు సరిపోతారనుకుంటే జగనన్న ఎలా చెప్తే అలా చేయటమే. అంతేగాని పర్టికులర్గా లవ్ అండ్ అఫెక్షన్ ఓటు ఉంది కాబట్టి ఓటేశారు కాబట్టి అలాంటిదైతే ఇప్పుడు కానీ నేను ఏర్పాటు చేసుకోలేదు. ఎంత వీలైతే అంత అక్కడి నుంచి తప్పుకుందామనే ఆలోచనలోనే ఉన్నాను. ఓకే సార్, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జుపుడి గారు కాస్త లావ్ అయినట్టున్నారు, పొట్ట కూడా వచ్చింది. డైట్ ఏమైనా కంట్రోల్ చేస్తున్నారు లేదా? లేదు, పొద్దున్నే నిద్ర లేవలేకపోతున్నా, సోంబేరు నెంబర్ వన్. అవునా, ఎన్ని గంటలు వేస్తారు ఏంటి అంటే ఈ టీవీ షోస్ పని లేకపోతే 8 గంటల దాకా పడుకుంటాం. 8 గంటల వరకు పడుకుంటారా? అయ్యో 8 గంటల వరకు తప్ప సార్ అది. అంటే రాజకీయ నాయకులు మామూలుగా 5కి లేస్తాం 5:30కి లేస్తామని చెప్తుంటారు, కానీ మీరు యథార్థంగా పని లేకపోతే 8 దాకా పడుకుంటాం. 8 దాకా ఒకళ్ళు పని ఉంటే లేచిపోతాం. సపోజ్ మార్నింగ్ ఏదన్నా టీవీ డిబేట్ ఉందనుకోండి, లేకపోతే ఏమన్నా ఫ్లైట్కో లేకపోతే జర్నీ ఉందనుకోండి, అలారం పెట్టుకుని లేచి వెళ్ళిపోతాం ఉంటాం. ఓకే, అయితే మీరు అన్నట్టుగా కొద్దిగా పట్టయితే కూర్చొని కూర్చొని వచ్చేసిందంట. ఓకేనండి, మార్నింగ్ 8 గంటలకు లేస్తారు 8 గంటలకు లేస్తారు అని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజా జీవితంలో చాలా బిజీ బిజీగా గడుపుతుంటారు కదా, మరి రాత్రి 8 గంటలకు భోజనం చేస్తారు, 8 గంటలకు పడుకుంటారు మీరు? అంటే దీనికి పర్టికులర్ టైం అంటూ లేదు, కానీ ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఏదైనా పని ఉంటే లేచిపోతాం, పని లేనప్పుడు 8 దాకా పడుకుంటాం. అయితే నిద్రపోవడానికి మాత్రం కొద్దిగా లేట్గానే నిద్రపోతుంటాం. జనరల్గా 2-1 గంట దాకా ఏదైనా బుక్ చదువుకోవటం కానీ, లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడటం కానీ, ఎక్కడి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ నాకు రాత్రుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు చేస్తుంటారు. 2 రాష్ట్రాల్లో కూడా ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, నా ఫోన్ కూడా ఆల్మోస్ట్ అల్లో 1 గంట దాకా ఆన్లో ఉంటుంది, 1 గంట తర్వాత సైలెన్స్లో ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే ఎక్కడైనా మిస్డ్ కాల్ ఉంటే తీసుకుంటాం. ఇందాక నేను అన్నాను చూడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాల్లో పనిచేయాలి. సో ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాత్రిలో పడుకునేసరికి దాదాపు 2 అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. 2 పడుకొని 6 గంటలకు లేచిపోవాలని లేచిపోతాం. ఒకవేళ అవసరం లేదు 6 గంటలకు లేవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు 8 దాకా సోంబేరు నెంబర్ 1. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి మీకు? అంటే మామూలుగా అన్నీ తింటాను సార్, నేను నాన్ వెజ్ తింటాను. అయితే అంత ఫెరో అయ్యి బాగా భారీగా దొరికిందల్లా తినేది కాదు, కానీ మామూలుగానే తింటాం. కనీసం జాగింగ్ అని చేస్తారు ఎప్పుడైనా? లేదు, చేయట్లా. వాకింగ్ లేదు, జాగింగ్ లేదు, ఏది లేదు. రోజు అనుకుంటాం ఈ రోజు నుంచి రేపు చేద్దాం అనేది అంతే. ఆ రేపు అంటే మళ్ళీ అది కానీ వాటికి చాలా దూరం లేదు దిగుబడి గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ. ఓకే అనుకుంటున్నా కానీ పోవట్లేదు. మా ఇంటి ముందే పార్క్ ఉంది. మేడం అన్నా కేకలేరు అడుస్తుంటారు, మా బ్యూటీ చెప్తారు. మా ఇంటి ముందే పార్క్ ఉంది, పొద్దున్నే అందరూ వాకింగ్ చేస్తుంటారు. మనం టీ తాగు చూస్తుంటారు, టీ తాగుతూ వాళ్ళని చూస్తారు. కానీ ఆ స్పృహన్నా రాదా? నేను కూడా కనీసం వాళ్ళతో అడుగులేస్తాం వెళ్ళి అనేది అనిపించదా మీకు? అనిపిస్తుంది, కానీ కుదరలేదు. ఇంకెందుకు, షూ కూడా కొనుక్కున్నాం. షూ కొనుక్కున్నారు? అదేమైనా బూజు పట్టిందా షూ? ఓకే, జుప్పుడి గారి జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన, నాకు ఇది చేదు సంఘటన అనుకోవడానికి ఏమైనా ఉందా? ఉంది సార్. మా అమ్మకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు 2003. ఓకే, నేను మా వైఫ్ ఇద్దరమే ఆఫీస్కి వెళ్ళున్నాం. మా చిన్నవాడు అప్పుడు యూకేజీలో ఉన్నాడు, వాడొక్కడే ఇంట్లో ఉన్నాడు. వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, నానమ్మ బట్టలు తుత్తు టక్కన పడిపోయింది, నేను వచ్చే లోపలే మహావీర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు హైదరాబాద్లో. నేను నా వైఫ్ తర్వాత వచ్చాను. ఒక 3 డేస్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల్లో బయటపడటం జరిగింది మా మదర్. అంటే ఆ 3 రోజులు ఆల్మోస్ట్ వాళ్ళు నిద్ర పోకుండా పగలు రాత్రి ఇంకెవరిని, మా అన్నయ్యని కానీ మా బంధువులను ఎవరిని ఉంచుకుని నేనే ఉండిపోయాను అక్కడ. ఒకళ్ళు ఎక్కడైనా నెగ్లెక్ట్ జరిగితే అటు మెడికల్గా కానీ ఇటు మన ఆప్షన్స్లో కానీ మా ముందే కొంతమంది రాలిపోతూ ఉండేది. సో ఆ 3 రోజులు కొద్దిగా ఫస్ట్ డే పడ్డ బాధని 3 రోజుల్లో కొద్దిగా మమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చాం. తర్వాత రీసెంట్గా మా మదర్ చనిపోయినప్పుడు 2012లో, అదైతే ఇంకా వర్ణాతీతం. సో అంత అటాచ్మెంట్ తల్లితో, అంత అమ్మతోటి. ఏంటి అంత అటాచ్మెంట్? అమ్మతో ఉన్న తీపి అంటే అత్యంత పేదరికం నుంచి మా అమ్మ మమ్మల్ని బయటపడేసి ఈ దశలోకి తీసుకొచ్చింది సార్. మా అమ్మ ఒకవేళ మా కోసం అంత ఆలోచించకపోయినా, మా కోసం అంత కష్టపడకపోయినా,
మేము ఈ దశలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అమ్మపడ్డ ప్రతి కష్టం చిన్నప్పటి నుంచి చూసినాను కాబట్టి. మా అమ్మ అన్ఎడ్యుకేటెడ్, ఎక్సలెంట్గా పాటలు కూడా తీయని గొంతు, కోయిల గొంతు. తర్వాత మంచి జోక్స్ కూడా ఇస్తుంది మా మదరు కష్టంలో ఉన్నప్పుడు మర్చిపోవటం కోసం, మమ్మల్ని ఒక క్యారెక్టరైజర్ పర్సన్గా పంచడం కోసం. అది మర్చిపోలేనటువంటి ఒక తీయని జ్ఞాపకం. అమ్మ గొంతు మీకు రాలేదంటారా? నా మా అన్నయ్య పాడతాడు. ఓకే ఓకే, ఎక్సలెంట్. అమ్మ గొంతు వచ్చింటే ఇప్పుడు పాట పాడించేవాళ్ళం మీతో. రాలేదు మా అమ్మ గొంతు, రాలేదు. అమ్మ పాడిన ఏదన్నా ఒక తీయటి పాట గుర్తుందా మీకు? ఉంది కానీ నేను పాడితే బాగుంటుంది. కానీ జీవితంలో బాగా ఇది నాకు సంతోషకరమైన దినం, ఈరోజు సంతోషకరమైన రోజు అనుకునే రోజు అంటే ప్రతిరోజు బాగానే ఉంది సార్. అంత గ్రేట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే పెద్దగా నేను ఫీల్ కాలేదు. చాలామంది నాకు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు, కానీ నేను ఎందుకో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకున్నాను. అంతేగాని పెద్దగా కుంగిపోయింది లేదు, అట్లనే పొంగిపోయింది కూడా లేదు. ఫ్యామిలీతో గడపడానికి మీకు సరిగా ఎలా కొంచెం మిస్ అయ్యాము అంటే, పిల్లలు మా భార్య ఇద్దరు ముగ్గురు మంచోళ్ళు కాబట్టి అది నడుస్తూ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మిస్ అయ్యాం. నేను ఉద్యోగంలో ఉన్నట్లయితే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి 5 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. నేను నా వైఫ్ 5 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత పకోడ వేసుకుని టీ తాగి హ్యాపీగా ఉండేది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ టైం అంతా మిస్ అయిపోతానే ఉన్నాం. ఫోన్ వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు నాకన్నా. సో బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ కోఆపరేటింగ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు మనం పొద్దున బయటకు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఐ హావ్ టు మూవ్ టు విజయవాడ. ఒక 2 నిమిషాలు మర్చిపోయాను, నాకు ఇక్కడ అవకాశం వచ్చింది అంటే అడుగుతున్నాను. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు నాగ్పూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ అధినేతతో కలిసి వచ్చారు, మళ్ళీ బీజేపీతో చెలిమి చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు, ఆ విధంగా పావులు కదుపుతున్నారు అంటున్నారు. భగత్ గారితో కలిసి వచ్చారు అనేసి ఆర్ఎస్ఎస్ న్యూస్ నాగ్పూర్ వెళ్ళి కలిసి వచ్చారు, పత్రికల్లో కూడా వచ్చింది, వైరల్ అయింది. పట్టించుకోలేదు. ఓకే, ఆ విధమైన స్టెప్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ స్టడీ చేయాలి, ఇంకా స్టడీ చేయాలి. ఒకవేళ అలాంటిది తీసుకుంటే మళ్ళీ క్యాడర్ వాళ్ళు ఎలా ఉంటారో ఇవన్నీ చూడాల్సిన అవసరం. ఓకే, రేపటి రోజు విశాఖపట్నంలో అంటే వైజాగ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇసుక కొరతకు సంబంధించి లాంగ్ మార్చ్ ఒకటి పెట్టారు. దీనికోసము బీజేపీలోనే భిన్న స్వరాలు, ఇలా కన్నా లక్ష్మణ్ గారు ఎస్ అన్నారు మద్దతుకి, బీజేపీ కొద్దిగా వ్యతిరేకించింది, మళ్ళా కమ్యూనిస్టులు దూరం అన్నారు, టీడీపీని కూడా ఆయన మద్దతు కొరి ఇవన్నీ జరిగినా. మరి ఆ లాంగ్ మార్చ్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క చేసే పోరాటానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పోతూ ఉన్నాడు. లాంగ్ మార్చ్ మనందరికీ తెలుసు, చైనాలో జరిగినటువంటి పెద్ద విప్లవ పోరాటంలో ఒక భాగం అది. దాన్ని ఇసుకతోటి అంటే అది విశాఖపట్నం వరకే ఉండిపోతే అది మార్చేలా అవుతుంది, లాంగ్ ఎట్లా అవుతుంది అంతేనంటారా? మరి లాంగ్ అంటే ఎంతవరకు పడ విశాఖపట్నం నుంచి అనంతపురం రామంటారా ఏం కదా మీరు? అంటే దానికి ఒక హిస్టరీ ఉంది కదా. ఓకే, కాయన్న చూద్దాం ఏమందా, పేరు లేదని పెట్టుకొని పోరాటం చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విధానం కరెక్ట్ అంటారా మీరు? అంటే తొలి నుంచి ఆయన ప్రో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారనేది అందరి యొక్క వాదన. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, ఈరోజు అధికారంలో ఉన్న ఆయన్నే విమర్శించారు, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా విమర్శించడం లేదు. ఆయన వెళ్తున్న విధానం కరెక్ట్ అంటారా అనేది చాలామంది. అంటే ఆయన లీడర్షిప్ స్టైల్లో కొన్ని చేంజెస్ కనపడతాయి. అంటే ఫస్ట్లో మాట్లాడింది, తర్వాత మాట్లాడింది, ఇవన్నీ వేరువేరుగా కనబడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కదా ఆయన కూడా, అసలు ఆయనకి మిగతా వాళ్ళు కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద లెసన్ తీసుకునే సబ్జెక్ట్ ఉంది, చిరంజీవి గారు పార్టీ పెట్టడం, తర్వాత మధ్య చేయటం, మళ్ళీ బయటకు వచ్చి కామ్గా ఉండటం, అదే ఇంట్లో మళ్ళీ ఈయన ఇంకో పార్టీ పెట్టడం, వీళ్ళిద్దరి మధ్యన నా వాళ్ళ అన్నగారు ఆ పార్టీలో ఉండటం, ఈ పార్టీలో ఉండటం, ఇంకో పార్టీలో అనేకన్నా ఇక్కడ నుంచే లెసన్స్ తీసుకొని ఆయన ముందుకు పోవటం మంచిది నన్ను అడిగితే. భవిష్యత్ లక్ష్యం ఏంటి సార్ మీది? ఏం లేదు సార్, ఇక్కడ ప్రజా జీవితంలోకి వచ్చాం కాబట్టి ఉద్యోగం ఉన్నదాన్ని వదులుకొని ఇటు వచ్చేసాం. ప్రజా జీవితంలో ఉన్నంతకాలం సిన్సియర్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయటం. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదా మన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు గారు చెప్పింది, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. మరి చూద్దాం ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని 5 ఏళ్ల పాటు అంటే ఇంకా ఎలా పనిచేస్తారో మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. నమస్తే.
యా నేను జూపూడి ప్రభాకర్ రావు, ఎక్స్ఎంఎల్సీ, ఎక్స్ చైర్మన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఫర్ మోర్ వీడియోస్ సీ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.